ఊయలలో ఒక పిల్లవాడు పడుకుని ఉన్నాడు, జాంబవంతుని యొక్క కొడుకు. ఆ కొడుకు పడుకున్న చోట పైన ఆ మణిని ఆట వస్తువుగా కట్టాడు. అంటే దాని కాంతి చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. కళ్ళు బైర్లు కమ్మేటంతటి కాంతి కలిగిన శమంతకమణిని ఆట వస్తువుగా కట్టాడంటే పైన అంత దగ్గరగా చూడడానికి ఒక పసిపిల్లవాడికి జాంబవంతుడి కొడుకు ఎంతటి బలవంతుడో మీరు ఆలోచించండి. ఆ వయస్సులో జాంబవంతుడికి, జాంబవంతుని కుమార్తె ఉంది జాంబవతి. చాలా చోట్ల ఏమని రాశారంటే ఆ ఊయలలో ఉన్న పిల్ల జాంబవతి అని రాశారు. మణిని పిల్లని ఇచ్చాడు కృష్ణుడికని. అంత పసిపిల్లని ఊయల్లో ఊపుతున్న దాన్ని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటే ద్వారకా నగరానికి తీసుకెళ్ళి ఎలా పెళ్లి చేసుకుంటాడు? అసలు కృష్ణుడు ఎలా పుచ్చుకుంటాడు, ఎలా పెళ్లి చేసుకుంటాడు, ఎలా అష్టమహిషుల్లో ఒకతవుతుంది? అసలు కృష్ణుడు ధర్మాన్ని నేర్పినవాడు, లోకంలో ఓ పసిపిల్లని తీసుకెళ్లి పడుకోబెట్టి తాళి కడతాడా? అని అర్థం ఉందా కథకి? ఊయలలో ఊగిన పిల్ల జాంబవతి కాదు. జాంబవతి పెద్దది, అప్పటికి యవ్వనంలో ఉంది జాంబవంతుని యొక్క కుమార్తె. ఆమె ఊయల ఊపుతోంది. ఊయలలో జాంబవంతుని కొడుకున్నాడు. ఈలోగా ఆ శుక్లపక్ష చవితి నాడు ఆ చంద్రుణ్ణి చూశాడు కృష్ణుడు. నీలాప నిందలు వచ్చాయి. కృష్ణుడే ఆ శమంతకమణిని అపహరించాడు, ప్రసేనుణ్ణి సంహరించాడు అని. ఈ నింద ఎలా బాపుకోవాలి? అందుకని ఆయన అన్నాడు, అందరినీ తనతో రమ్మని, రండి మనందరం వెతుకుదాం అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, అమ్మో ఇలాగే చెప్తాడు, చిన్నప్పటి నుంచి కృష్ణుడికి ఇదే అలవాటు, వెతుకుదాన్ రమ్మని మనందరినీ కూడా అడవిలోకి తీసుకెళ్ళి చంపేస్తాడు సాక్ష్యాలు లేకుండా, అందుకని ఎవరు వెళ్ళకండి అన్నాడు. సరే కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరో పాపం కొంతమంది ఉంటారు కదూ ఉత్సాహం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడో ఎవరో పడిపోయారంటే గవ్వ అక్కడికి వెళ్ళిపోతారు, గుళ్ళోకి వెళ్ళినా వెళ్ళకపోయినా. అందుకని ఆ వెంట వెళ్ళే వాళ్ళు ఉంటారు. వెళ్ళారు వాళ్ళు, కృష్ణుని ఎందు అనురక్తి కలిగిన వాళ్ళు. వెళ్ళి చూశారు. చూస్తే ఒక చోట ప్రసేనుని కళేబరం కనపడింది. అక్కడ పులి యొక్క అడుగు జాడలు, ఆ సింహం యొక్క అడుగు జాడలు కనపడ్డాయి. మరికొంత దూరం వెళ్ళేటప్పటికీ సింహము యొక్క పాదముద్రలతో పాటు భల్లూకము యొక్క పాదముద్రలు కనపడ్డాయి. ఇక సింహం పాదముద్రలు కనపడలేదు, భల్లూకం పాదముద్రలు కనపడ్డాయి. ఇప్పుడు సింహాన్ని భల్లూకం చంపేసింది కాబట్టి భల్లూకం ఎటుళ్ళిందో టెడదాని రండి అన్నాడు కృష్ణుడు. వాళ్ళు అన్నారు, మాకన్నా వెర్రివాళ్ళు ఎవరూ నీకు దొరకలేదా అన్నారు. ఏమన్నాడు ఆయన, సింహాన్ని భల్లూకం చంపేసిందా, అందుకని భల్లూకం అడుగుజాడలు పట్టుకుని ఎడదామా? లోకంలో భల్లూకాన్ని సింహం చంపుతుందా, సింహాన్ని భల్లూకం చంపుతుందా? అంటే మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ గుహలోకి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేద్దాం అనుకుంటున్నావా, మేము రాను నీతో అన్నారు. కానీ ఖచ్చితంగా ఇతనే చంపేశాడు ప్రసేనుణ్ణి. అందుకే ఇంత గొప్ప కట్టు కథ సృష్టించాడు. భల్లూకంట సింహాన్ని చంపేసింది, దాని అడుగులట్టుగా మనం వెళ్ళాలట. వెడితే అది ఎక్కడో గుహలోకి ఎడుతుందిరా, మనం కూడా గుహలో దూరాలట, దూరి వెతకాలట. ఏమైనా అర్థం ఉందా ఈ మాటలకి? వెళ్ళకండి అన్న. ఆయనకి నీలాపనిందలు మరింత ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏది సత్యాన్ని ప్రకటన చెయ్యాలనుకున్నాడో అది చేయించలేకపోగా కొత్త దోషాలు వచ్చాయి. ఇప్పుడు తానొక్కడే గుహలోకి వెళ్ళాడు. ఆ చీకట్లో సొరంగ మార్గంలో గుహ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆ జాంబవంతుని కుమార్తె యవ్వనంలో ఉన్న పిల్ల ఊయల ఊపుతూ ఆ కాంతి చూసింది, కృష్ణుని యొక్క కాంతిని ఇలా తల తిప్పి చూసింది. ఆయన సొరంగ మార్గంలో వచ్చి గుహ దగ్గర నిలబడున్నాడు. ఎదురుగుండా కనపడుతోంది శమంతకమణి ఊయల మీద. అదే కదూ ఆయనకు కావాలి. కాబట్టి ఇప్పుడు శమంతకమణి కోసం తొందరపడి వచ్చేస్తాడేమో, మా నాన్న లోపల ఉన్నాడు చంపేస్తాడు, ఇంత అందంగా ఉన్నాడు నీలమోహన స్వరూపుడి అని వెంటనే ఆ పిల్లకి ఆయన ఎందు అనురక్తి కలిగింది. కృష్ణుని ఎందు అనురక్తి ఎవరికి కలగదు? అనురక్తి కలిగింది. అనురక్తి కలిగి రాకు, మా నాన్న చంపేస్తాడని చెప్తే ప్రమాదం వస్తుంది, ఎవరు మీ నాన్న అని అడుగుతాడేమో అనని కృష్ణుడికి అర్థమయ్యేటట్టు పిల్లవాడి మీదకి జోలపాడుతున్నట్టు, ఆ శమంతకమణి అక్కడికి ఎలా వచ్చిందో కృష్ణుడికి అర్థమయ్యేటట్టు ఒక శ్లోకం చెప్పింది. సింహ ప్రసైనమవధీ సింహో జాంబవతాహత సుకుమారకమారోధీ తవ ఏషా శమంతక అంది. ఆ పిల్లాడి వంక చూసి పిల్లాడికి చెప్తూ పాడుతున్నట్టు చెప్పింది. సింహ ప్రసేనమవధీ, ఓ పిల్లాడా, సింహం ప్రసేనుణ్ణి సింహం చంపేసింది. ఆ సింహాన్ని సింహో జాంబవతాహత, సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు.
ఆ జాంబవంతుడు ఈ శమంతకమణి పట్టుకొచ్చి ఆడుకోవడానికి తమ్ముడా నీకు వేసాడు ఊయల మీద. సుకుమార కమారోధీహి, సుకుమారక అంటే ఓ చిన్న పిల్లాడా నువ్వు ఏడవకు, తవ ఏషా శమంతక, నీకోసమే ఈ శమంతకమణిని వేశాడు జాంబవంతుడు అంది. ఇది విన్నాడు కృష్ణుడు, ఓహో ఇలా వచ్చిందనమాట, ఈ శమంతకం ఇక్కడికి లోపల జాంబవంతుడు ఉన్నాడన్నమాట, ఈ పిల్ల నాయందు మరులుకుంది, నేను ఎక్కడ జాంబవంతుడి చేతిలో మరణిస్తానో అనని నేను అడగకపోయినా పిల్లవాణ్ణి ఊయల ఊపుతున్నట్టుగా నాకు కథంతా చెప్పింది, ఆ సైగ బట్టి లోపల వాళ్ళ నాన్న ఉన్నాడని అర్థమవుతోంది అని గ్రహించాడు. లోపలికి వెళ్ళి ఈ మణి తీసుకుంటే తప్ప నా నీలాప నిందలు తొలగవని ఆ మణిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తుండగా ఆ జాంబవంతుడు రాని వచ్చాడు. జాంబవంతునికి ఆ కృష్ణ భగవానుడికి 21 రోజుల యుద్ధం జరిగింది. ఎందుకని, ఆయన రామావతారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆలింగన సుఖాన్ని అనుభవించినటువంటిది ఒక్క సీతమ్మ తల్లి. అది వేరొకరికి దక్కేది కాదు. ఆయన అందం అటువంటిది, పుంసాంమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మగవాళ్ళు ఏమిటి ఋషులే మనసు పారేసుకున్నారు ఆయన్ని చూస్తే. కాబట్టి ఆయనతో తిరిగిన జాంబవంతుడు ఆయన కోరిక కోరాడు. ఆయనతో కలిసి మల్ల యుద్ధం చేస్తే ఆయన్ని పట్టుకోవచ్చు, గట్టిగా కౌగిలించుకోవచ్చు అని, మీతో నాకు మల్ల యుద్ధం చెయ్యాలనుంది అన్నాడు. ఆయన శరీరాన్ని బాగా పట్టుకోవచ్చు అంటే రామచంద్రమూర్తి గ్రహించి అన్నారు, ఈ అవతారంలో నీతో నేను యుద్ధం చేయను, ఎందుకని నువ్వు నా అనుమాయివి, నీతో యుద్ధం చేయకూడదు, సరదాకి కూడా చేయకూడదు ఆ పని, వచ్చే అవతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నారు. అందుకని కృష్ణావతారంలో జాంబవంతుడి కోరిక తీర్చి 21 రోజుల యుద్ధం తర్వాత కృష్ణుడి బలం పెరిగిపోతోంది, జాంబవంతుడి బలం తరిగిపోతోంది. అప్పుడు గ్రహించాడు, నన్ను నాతో 21 రోజుల యుద్ధం చేసి నన్ను నిగ్రహించగలిగిన మహాత్ముడెవరిని తేరిపారి చూశాడు. కృష్ణునికి రామునికి అభేద గోచరమైంది. ఓ, నాకు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టడానికి నా రామచంద్రమూర్తి కృష్ణావతారంగా వచ్చారు అని సంతోషించి ఆయన పాదముల మీద పడి ఆ శమంతకమణిని యవ్వనంలో ఉన్న తన కుమార్తె జాంబవంతిని కృష్ణ భగవానుడికి ఇచ్చారు. ఇప్పుడు జాంబవతిని తీసుకుని ద్వారకానగరానికి వచ్చిన కృష్ణ పరమాత్మ ఆ జాంబవతిని వివాహం చేసేసుకుని ఆ శమంతకమణి తను తీసుకోవచ్చు. శమంతకమణి తీసేసుకుని ఉంటే ఏమో కథ ఆగిపోయేది, శమంతకోపాఖ్యానం అక్కడే మలుపులు తిరిగింది. ఎందుకని, నీలాపనిందలు ఉండిపోయే వినాయక చవితి వ్రతం జరగలేదు, ఎలా ఆగుతుంది, ఇంకా పెరుగుతూ పెడుతుంది. ఆయన శమంతకమణి పట్టుకెళ్ళి సత్రాజిత్తుకి ఇచ్చేశారు. ఇచ్చేసి, ఇదిగోనయ్యా ఈ శమంతకమణి నేను అపహరించానని కదా నువ్వు అన్నావు, ప్రసేనుణ్ణి సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, జాంబవంతుణ్ణి ఓడించి ఇదిగో నేను ఇచ్చాను, ఇదిగో వాళ్ళ అమ్మాయి జాంబవతి వివాహం చేసుకుంటున్నాను, నువ్వు ఉంచేసుకోని ఇచ్చేశాను. సత్రాజిత్ అన్నాడు, తెలియక మీ మీద ఇన్ని నిందలు వేశాను, నాదే తప్పు, కాబట్టి మీరు మా అమ్మాయి సత్యభామని కూడా పెళ్లి చేసుకోండి అని సత్యభామని శమంతకమణిని ఇచ్చాడు. కృష్ణుడు శమంతకమణి పుచ్చుకోలేదు. ఆయన అన్నాడు, నాకెందుకు శమంతకమణి, నీకున్నది ఎంతమంది సంతానం, ఒక్కతే కూతురు, నేను ఒక్కడనే అల్లుణ్ణి, కాబట్టి నీ దగ్గర ఉన్నదంతా ఎవరికి వస్తుంది, నాకేగా వస్తుంది, మణి నాకెందుకు, మళ్ళీ ఏదో నీలాపనింత తప్ప నీ దగ్గరే ఉంచుకో. ఇదిగో తెచ్చాడు సత్యభామని, అందుకే పెళ్లి చేసుకున్నాడు, చేసుకుని మళ్ళీ మణిట్టుకుపోయాడు అంటారు నన్ను, అందుకే నీ దగ్గర మణి ఉంచుకో, సత్యభామం చేసుకుంటానని సత్యభామని కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పుడు శమంతకమణి ఆయన దగ్గర ఉంది, సత్రాజిత్తు దగ్గర. భగవంతుని పట్ల ఇంత నింద చేసి శౌచం లేనటువంటి ఆ సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళిన మణి ఊరుకుంటుందా, అది వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది. ఇవ్వడంలో ఒకనకొకప్పుడు పాండవులందరినీ కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు లాక్షాగృహంలో లక్క ఇంట్లో పెట్టి దహించారు కౌరవులు. వాళ్ళు ఏదో సొరంగ మార్గంలో తప్పుకున్నారు, కృష్ణుడికి తెలుసు వాళ్ళు చనిపోలేదని, కానీ ఏదో లోకాచారంగా ధృతరాష్ట్రుండోసారి పలకరించి ఏదో పాండవులు నిజంగా మరణించారన్నట్టుగా పరామర్శ చేయడానికి ఆయన బలరాముడితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ అని ముగ్గురు ఉన్నారని నేను మీతో మనవి చేశాను. ఈ ముగ్గురు సత్రాజిత్తుని అడిగారు, మీ అమ్మాయిని మాలో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యని అడిగారు. సత్రాజిత్ అన్నాడు, మీ ముగ్గురులోనే ఎవరికో వాళ్ళకి ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, సత్యభామన అనేవాడు. అకస్మాత్తుగా ఏం చేశాడు, ఆ శమంతకమణిని తీసుకొచ్చిన కృష్ణుడికి సత్యభామనిచ్చి పెళ్లి చేశాడు.
ఇది కడుపులో కక్ష ఉంది ముగ్గురికి. ఉండడంలో కృష్ణుడు ఊళ్ళో లేడు. ముగ్గురూ కలిసి మాట్లాడుకుని ఇదే అవకాశం, సత్రాజిత్తుని చంపేసి శమంతకమణి ఎత్తుకుపోదాం అనుకున్నాడు. భక్తి ఎందు ఉత్థాన పతలములుంటాయి. అక్రూరుడంతటి వాడికి బుద్ధి పుట్టింది. ముగ్గురూ కలిసి కుట్ర చేశారు, కానీ చంపడానికి చేతులు అక్రూరుడికి రాలేదు. ఆయన భక్తి ఆపింది. శతధన్వుడు సత్రాజిత్తుని చంపేశాడు. చంపేసి శమంతకమణిని పట్టుకొచ్చి చంపడం వరకు చంపేశాడు. కృష్ణుడు గుర్తొచ్చాడు. ఇవాళ కాకపోతే రేపు వస్తాడు ఊరుకుంటాడు, అది ఎందుకు పట్టుకోడు? ఎందుకైనా మంచిది, శమంతకమణి మన దగ్గర ఉంటే మరీ ప్రమాదం అని అక్రూరుడి దగ్గర పెట్టాడు. పెట్టి తను అడవుల్లోకి పారిపోయాడు. సత్యభామ ఈ వార్త కృష్ణుడికి పంపించింది, మా నాన్నగారిని చంపేశారు, ఇక్కడ నువ్వు లేనప్పుడు వెంటనే రావాలని. కృష్ణుడు వెనక్కి వచ్చాడు. ఎక్కడున్నాడు, ఎవరు చంపారు, విచారణ చేశాడు, శతధన్వుడు చంపేశాడని తెలిసింది. కృష్ణుడు వస్తున్నాడని తెలిసి చాలా బాధపడి ఇంత తప్పు చేశానని చెప్పి సిగ్గుపడిపోయి శమంతకమణిని పట్టుకుని అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిపోయినవాడు శతధన్వుడు అడవిలో తిరుగుతున్నాడు. ఇప్పుడు కృతవర్మ కృష్ణుడి చేతిలో ఎలాగో మరణిస్తాడు. ఈ శతధన్వుణ్ణి వెతికి పట్టుకోవడానికి బలరామకృష్ణుడు రథం మీద వెళ్ళారు. ఆ శతధన్వుడు విడుతున్న గుర్రం ఈ వెనక తరువుకొస్తున్న రథం యొక్క వేగాన్ని తట్టుకోలేక బోర్లగిలా పడిపోయింది. ఇక పరిగెత్తలేక, అన్నయ్య అన్నయ్య వాహనం మీద వెళ్ళని వాణ్ణి వాహనం మీద వెంబడించకూడదు, అందుకని అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ శతధన్వుణ్ణి పట్టుకుని చంపేసి వాడి అంగీలో ఉంటుంది ఆ శమంతకమణి నేను పట్టుకొస్తానన్నాడు. బలరాముడు అన్నాడు, అయితే నేను రథంలో కూర్చుంటాను, వెళ్ళి పట్టరా అన్నాడు. కృష్ణుడు పరిగెడుతున్నాడు, ముందు శతధన్వుడు పరిగెడుతున్నాడు. బలరాముడికి కనపడేటట్టు ఉంటారేంటి, ఆ పరిగెత్తడంలో దూరంగా పొదల్లోకి వెళ్ళిపోయారు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. కృష్ణుడు శతధన్వుణ్ణి చంపేశాడు. ఒళ్ళంతా వెతికాడు, ఏది శమంతకమణి లేదు. అక్రూరుడు పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వెనక్కి వచ్చి బలరాముడితో అన్నాడు, అన్నయ్య అన్నయ్య శతధన్వుణ్ణి చంపేశాను, మణి లేదన్నయ్య అన్నాడు. అంటే బలరాముడు అన్నాడు, చిన్నప్పటి నుంచి నీది ఇదే బుద్ధి, నాకు తెలీదా? అంటే శమంతకమణిని ఎక్కడో దాచేసావు, దాచేసి నేను కూడా భాగం అడుగుతానేమో బంగారాన్నని నువ్వు ఒక్కడివే అనుభవిద్దామని ఎక్కడో దాచావు. దాచి నా దగ్గరికి వచ్చి అక్కడ లేదన్నయ్య అని నంగి మాటలన్నీ మాట్లాడుతున్నావు. నీలాంటి తమ్ముడితో కలిసి ఏ అన్నా బతకలేడు, నే రాను ద్వారకా నగరానికని తాను తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వస్తే పోనీ సత్యభామ జాంబవతి ఓదార్చలేదు. సత్యభామంది, మా నాన్నగారు కదా శమంతకమణిని ఇచ్చారు, నన్నిచ్చి పెళ్లి చేస్తూ శమంతకమణిని ఇప్పుడు తను ఉంచుకుంటే అసలు నిజంగా ప్రసేనుణ్ణి చంపి సింహాన్ని చంపినప్పుడు పట్టుకెళ్ళిన జాంబవంతుడు ఇచ్చాడన్న మాట పోయిందిగా. ఆ సత్రాజిత్తే ఇచ్చాడంటారు కృష్ణుడికి. అసలు జాంబవంతుడు మొదట ఇచ్చాడు మణిని, అతని కీర్తి పోతుంది అని జాంబవతి నొచ్చుకుంటుందేమో అని మా నాన్నకి ఇచ్చినట్టుగా ఇచ్చి మా నాన్నని చంపించేశాడు కృష్ణుడే అండి అని భార్యే నీలాప నింద వేసింది. అన్న నీలాప నింద వేశాడు. జాంబవతి అంది, అసలు మణి ఇచ్చినవాడు మా నాన్న, మా నాన్న మణి ఇచ్చినప్పుడు నన్ను మణిని ఇచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుని ఇంట్లో పెట్టచ్చుగా, పట్టుకెళ్ళి తగుదునమ్మా అని అక్కడ ఇచ్చి మళ్ళీ సత్యభామం తేవడం ఏమిటి అంటే, నాకన్నా ముందు సత్యభామం మీద మనసుంది, అందుకు తెచ్చాడు మా నాన్న దగ్గర మణి. నాకు సవతిని తేవడమే కాకుండా సత్రాజిత్తు మణి ఇచ్చాడని సత్యభామకి కీర్తి తేవడానికి అక్కడి నుంచి మణి వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ పట్టుకొస్తున్నాడు. ఎక్కడో దాచాడు, అదును చూసి పైకి తీసుకొస్తాడు. మా నాన్నకి కీర్తి లేకుండా చేయడానికి, నన్ను మోసగించడానికి ఇలా చేశాడని జాంబవతి విముఖురాలైంది. అటు జాంబవతి మాట్లాడదు, ఇటు సత్యభామ మాట్లాడదు, అటు బలరాముడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా దొంగ 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 అంటున్నారు కృష్ణుణ్ణి. ఏమిట్రా ఈ నీలాప నిందలు ఇలా పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ఎంత ప్రయత్నం చేసినా తగ్గట్లేదు, నీ ప్రయత్నం చేసి ఇలా మబ్బులు విడినట్టుండడం మళ్ళీ కమ్ముకోవడం ఏమిటి అల్లరి అని బాధపడితే ఒకరోజు నారద మహర్షి వచ్చాడు. కృష్ణ నీకు తెలియంది కాదు, అయినా లోక మర్యాదకి చెప్తున్నా, ఎంత భగవద్ అవతారమైనా నీలాప నిందలు ఎందుకు కమ్ముకున్నాయో తెలుసా? నువ్వు ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళిన రోజు భాద్రపద శుక్ల చవితి, ఆ రోజున నువ్వు ఆకాశంలో చంద్రబింబాన్ని చూశావు. విఘ్నేశ్వరుడు భాద్రపద శుక్ల చవితిని మాత్రం మినహాయించలేదు. నీలాప నిందలు ఆ ఒక్కరోజే ఉంటాయని నృత్య గణపతిగా 364 రోజులు మినహాయించాడు. కాబట్టి నీకు నీలాప నిందలు వచ్చాయి, ఇవి పోవాలంటే నువ్వు విఘ్నేశ్వర చవితి వ్రతం చేయమన్నాడు.
అప్పుడు శుక్లపక్ష కృష్ణపక్షములలో చేశాడు. అందుకే సంకటం పోవాలి కాబట్టి సంకట నివారణ చవితి అని ఒక చతుర్థి రెండు పక్షాల్లోనూ చేశాడు. అందుకే ఇప్పటికీ మీకు పంచాంగంలో కనపడుతూ ఉంటుంది ఆ పేరుతో. ఆ భాద్రపద శుక్లపక్ష చవితి నాడు కృష్ణ భగవానుడు సశాస్త్రీయంగా వినాయక వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మేనమామ కదూ మరి. శ్రీకాంతో మతులో ఎస్య, నిన్న మీకు చెప్పాగా విష్ణువుకి గణపతికి ఎంత దగ్గరి తత్వం అనుబంధం ఉంటుందో. కనపడన్నాడు, మామయ్య నీ నీలాప నిందలన్నీ పోతాయి, ఒక్కటే మార్గం ఏమిటో తెలుసా, అక్రూరుణ్ణి కాశీపట్టణానికి కబురు చేసి పిలిపించు, అన్నీ విడిపోతాయి. ఏముంది గణపతి అనుగ్రహం కలిగితే అంటే, కృష్ణుడు అన్నాడు నేను కాబట్టి కష్టపడి నీలాప నిందలు తొలగించుకున్నాను, మరి లోకంలో వాళ్ళు భాద్రపద శుక్ల చవితి నాడు తెలియక నీ చంద్రబింబాన్ని చూస్తే ఇలా నీలాప నిందలు వస్తే ఎవరు తట్టుకోగలరని అడిగాడు. మామయ్య ఏ శమంతకోపాఖ్యానం నీ నన్ను చూ ఆ చంద్రబింబాన్ని చూడడం వల్ల నా శాప కారణంగా నిన్ను చుట్టుకుందో ఈ కథని వినడమే. ఈ శమంతకోపాఖ్యానాన్ని వినాలి. విని అక్షతలు చేత్తో పట్టుకుని కథ విని ఆ అక్షతలు శిరస్సున చల్లుకుంటే పొరపాటున చంద్రబింబం చూసినా సరే నీలాపనిందలు రావు. నీలాపనిందలు వస్తే ఇంకా బుద్ధి పనిచేయదు. అన్ని కష్టాలు అంత అపకీర్తి వస్తే బుద్ధి భ్రంశమై ఖేదాన్ని పొందుతాడు. అలా పొందకుండా ఉండాలంటే నా వ్రతాన్ని చెయ్యడమే, నువ్వు ఎలా చేశావో అలాగే శుక్లపక్ష చవితి నాడు చెయ్యాలన్నాడు. అప్పటి నుంచి భాద్రపద శుక్లపక్ష చవితి నాడు వినాయక వ్రతం చేసి మనం ఈ కథని చెప్పుకుంటాం. ఈ కథలో అన్ని శ్లోకములను చెప్పినా చెప్పకపోయినా ఒక్క జాంబవతి చెప్పినటువంటి శ్లోకాన్ని మాత్రం తప్పకుండా చెప్పాలి. ఎందుకు చెప్పాలో తెలుసా? సుకుమారక అంటే అక్కడ ఉయ్యాలలో పడుకున్న పిల్లవాడు అవడప్పుడు. కష్టం వస్తే నీలాప నిందలు వస్తే తట్టుకోలేనని భయపడుతున్న మనమే సుకుమారులు. కాబట్టి కథంతా చెప్పడం చేత కాకపోతే ఈ ఒక్క శ్లోకం చెప్పమన్నారు విష్ణు పురాణంలో. ఏదా శ్లోకం అంటే సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతాహత సుకుమారకమారోధీ తవ ఏషా శమంతక. ఓ సుకుమారక అంటే మనమే ఏడవకురా, అదిగో ఆ పైన కథ ఉంది కదా, ప్రసేనుండి సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, ఈ శమంతకమని అక్కడి నుంచి వచ్చింది. ఈ కథని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకుంటే సుకుమారక మారోధీ ఏడవవద్దు, ఏడవవలసిన అవసరం నీకు కలగదు అని విఘ్నేశ్వరుడి అభయం శ్లోకంలోకి వచ్చేసి అందుకే ఆ శ్లోకం అంత ప్రఖ్యాతి వహించింది. ఈ శ్లోకం చెప్పి పూర్తి చేయాలి కథ. ఈ శ్లోకం చెప్పుకుని అప్పుడు అక్షతలు తీసి తల మీద చల్లుకుంటా. సుకుమారకమారోధీ తవ ఏషా శమంతక. ఇప్పుడు శమంతకము నీదవుతుంది అంటే హాయిగా సుఖంగా సంతోషంగా ఉండగలవు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, విఘ్నేశ్వరుడి ఆజ్ఞ మేరకి కాశీపట్టణానికి కబురు చేశాడు అక్రూరుడికి. అక్రూరుడు మహాభక్తుడు, నిత్య శౌచంతో ఉంటాడు, అందుకని శమంతకమని ఆయన ఏం చేయలేదు. చక్కగా బంగారం పెట్టేది, ఈ బంగారంతో యజ్ఞాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, కాశీపట్టణం మహాప్రఖ్యాతితో సంతోషంగా ఉన్నారు. కృష్ణుడు కబురు చేశాడనేటప్పటికీ మహాభక్తుడు కాబట్టి అక్రూరుడు పరుగు పరుగున వచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పాడు. ఎందుకు చేశానో తెలియదు, ఆవేశంలో ఆ కృతవర్మ శతధమ్ముడు నేను కలిసి సప్తాజిత్తుని చంపడానికి ప్రణాళిక వేసిన మాట నిజమేనది, సరే జరిగింది జరిగిపోయింది వదిలిపెట్టు, నువ్వు ద్వారకానగరంలో ఉండు అన్నాడు. అక్రూరుడు అన్నాడు తప్పకుండా నేను ద్వారకానగరంలోనే ఉంటానన్నాడు అని శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు అన్నాడు ఈ శమంతకం నాకొద్దు, నీ దగ్గరే ఉంచుకో, మహాభక్తుడివి కనుక నీ దగ్గర ఉంచుకుంటే ఏ ఆపద రాదు, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే తవహ్యేషా శమంతక, అంత భక్తి తత్పరతతో శమంతకమణిని చేతిలో పట్టుకుంటే ఎంత ఐశ్వర్యం ఎంత సంతోషంతో భక్తితో అక్రూరుడు బ్రతకగలిగాడో అలా బ్రతకగలిగిన స్థితి మీకు వినాయక వ్రతకల్ప కథ వినడం వల్ల వస్తుంది. అందుకని అక్షతలు వేసుకుని ఆ శ్లోకం చెప్పుకోండి. అశ్విని నక్షత్రం నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం. అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడిన మాసం ఆశ్వీజ మాసం. అది ఆ ఆశ్వీజ మాసం వరుస క్రమంలో మొట్టమొదట రాకపోయినా ఉపాసనకి మాత్రం అదే మొదటి మాసం.
ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు ఎందుకు చేస్తారు, అమ్మవారిని ఎందుకు అసలు ఆశ్వీజ మాసంలో పూజ చెయ్యాలి అన్న దాని గురించి వ్యాఖ్యానంలో పెద్దలు ఒక మాట అంటారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని మనం ఉపాసన చేస్తాం. ఆ సంవత్సరం దక్షిణాయనం ఉత్తరాయణం అని రెండు కింద విడిపోతుంది. ఒక సంవత్సరాన్ని అంతటినీ కలిపి మీరు ఒక రోజు కింద భావన చేస్తే ఆశ్వీజ మాసం బ్రహ్మముహూర్తం, అంటే తెల్లవారుజామున 4 గంటల వేళ ఎంత పరమ పవిత్రమైనదో అంత పరమ పవిత్రమైన కాలము సంవత్సరంలో ఆశ్వీజ మాస శుక్లపక్ష పాడ్యమిలగాయుతూ ద్వాదశి పర్యంతం, యథార్థంగా మాట్లాడాలి అంటే పౌర్ణమి పర్యంతం. అందుకే పాడ్యమి నుండి విజయదశమి వరకు ఉత్సవం చేసి విజయదశమి నాడు శమీ పూజ చేస్తారు, ఏకాదశి నాడు రథోత్సవం చెయ్యాలి. దేవాలయం చుట్టూ అమ్మవారు ఊరిరిగింపు జరుగుతుంది. శారదానవరాత్రుల్లో అత్యంత ప్రాధాన్యత దేనికి ఇవ్వబడుతుంది అంటే అమ్మవారి వాహన సేవకి ఇవ్వబడుతుంది. యథార్థానికి అమ్మవారు ఏ వాహనం మీద తిరిగింది అన్నది ప్రధానం. అమ్మవారు ఆ వాహనం మీద తిరుగుతుండగా ఆవిడతో కలిసి నడవడం ప్రధానం. అందుకే శారదానవరాత్రుల్లో వాహన సేవకి అంత ప్రాముఖ్యత, చిండీ హోమానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. చెడి కోపనే ఇది చిండిహి అని అమరకోశం. ఆవిడ కోపంగా ఉంటుంది. కోపంగా ఉంటుంది అంటే భక్తులైన వారి మీద కోపంగా ఉంటుంది అని కాదు, భక్తులను పాడు చేసేటటువంటి వారి మీద కోపంతో ఉంటుంది. ఆ లక్షణం కలిగినటువంటి తల్లిని ఉపాసన చేస్తే కలౌ చిండీ అని. కలియుగమునందు చిండీ పరాదేవతను ఉపాసన చేసినటువంటి వారికి ఏ ఉపద్రవములు రావు, ఆవిడ సర్వదా కాపాడుతూ ఉంటుంది. అటువంటి స్వరూపము స్వభావము ఉన్న తల్లి కనుక ఆవిడికి చిండీ పరదేవత అని పేరు. ఆ చిండీ పరాదేవత యొక్క పాదములను పట్టుకున్నటువంటి వారి యొక్క స్థితి పోల్చి చూసినప్పుడు కల్పవృక్షము కామధేనువు మొదలైన సామాగ్రులున్నటువంటి దేవతలు కూడా సరిపోరు, అమ్మవారి పాదాలు నమ్ముకున్నవాడు అంత అభ్యున్నతిని పొందుతాడు అని చిండీ పరదేవతని స్తోత్రం చేస్తారు. అంత గొప్ప స్వరూపం. చైత్రమాసంలో వచ్చేటటువంటి 9 రాత్రుల ఎందు, అలాగే ఆశ్వీజ మాసంలో పాడ్యమి తిథిలగాయితూ వచ్చేటటువంటి 9 తిథుల ఎందు బాగా ప్రకోపించి ఋతు పర్యంతము, అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు శరదృతువు, ఈ 2 ఋతువులలో యమధర్మరాజు గారు ఒక్కొక్క కోర బయట పెడతాడు. ఆ ఒక్కొక్క కోర బయట పెట్టిన కారణం చేత విశేషమైన జననష్టం అవుతుంది. ఆ జననష్టాన్ని ఎదుర్కోవాలి అంటే ఒకే ఒక్క మార్గాన్ని శాస్త్రం చెప్పింది. వసంత నవరాత్రుల్లో శారదానవరాత్రుల్లో కూడా అమ్మవారి యొక్క ఉపాసనే. శారద అన్న పేరు శంకర భగవత్పాదులకి విశేషమైనటువంటి ప్రీతి. వారు పెట్టినటువంటి మఠం కూడా శారదా మఠం, శారదాపీఠము అని పెట్టారు. శృంగగిరిలో ఉన్నటువంటి శారదాపీఠానికి సార్వభౌమ పీఠము అని పేరు. అందుకే ఆయన దానికి శారద అని పేరుంచారు. శంకర భగవత్పాదుల చేత స్థాపింపబడినటువంటి పీఠముల మధ్య ఏదైనా ఒక విషయం మీద చర్చ జరిగి భేదాభిప్రాయం ఏర్పడితే శృంగేరి పీఠాధిపతులు చెప్పేటటువంటి మాట తుది తీర్పు. అంటే సాక్షాత్ సరస్వతీదేవియే పుంరూపంలో కారణజన్ములైన వారిగా ఆవిర్భవిస్తే అటువంటి వారు మాత్రమే శృంగేరి పీఠాన్ని అధివసిస్తారు అని. అందుకే ఈ శారదానవరాత్రుల్లో వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు అవుతారు. శారదా పీఠాధిపతులు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు. అంతటి తపశ్చక్రవర్తులు, అంతటి సరస్వతీ కటాక్షం ఉన్నవారు, అంతటి జ్ఞాన సంపన్నులు తప్ప శృంగగిరి పీఠం మీద కూర్చోవడం అన్నది సాధ్యం కాదు. ఎందుచేత అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి సరస్వతీదేవిని వనదుర్గ మంత్రముల చేత కట్టి ఆ చందన దారువులోనికి ప్రవేశపెట్టి శృంగగిరి పీఠమునందు స్థాపించారు శంకరులు. అక్కడ సాక్షాత్తు సరస్వతీదేవి పలుకుతుంది ఆ తల్లి. ఎందరో పీఠాధిపతులు అక్కడికి వెళ్ళి అమ్మవారి పాదముల దగ్గర కూర్చుని ప్రశ్న వేస్తే అమ్మవారు పలుకుతుంది. అమ్మవారు వారికి వెంటనే ప్రతిస్పందిస్తుంది.
ఎవరు పీఠాధిపతులుగా ఉండాలి అన్న విషయంలో మీమాంస వచ్చినప్పుడు, ఉత్తర పీఠాధిపతిని నియామకం చేసినప్పుడు శృంగేరి చరిత్రలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి బలానా వారిని పీఠాధిపతిగా చేద్దాం అనుకుంటున్నానమ్మా, ఉత్తర పీఠాధిపతిగా అని ఉన్న పీఠాధిపతి సంకల్పం చేస్తే అమ్మవారి నుంచి పువ్వులు పండ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అమ్మా ఇంకా నేను బయటికి వెళ్ళదలుచుకోలేదు, ఇక నేను పీఠాధిపతిగా ఉండలేను, నన్ను ఇంకా ఈ శరీరం నుంచి విడిపించేయని కొంతమంది ప్రార్థన చేశారు. మహానుభావుడు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి వారు సదాశివ విద్యానంద భారతీ స్వామివారు, వారు కాలడీలో శంకరాచార్యుల వారు పుట్టినటువంటి ప్రదేశాన్ని కనిపెట్టారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి వారి పేరు. ఆ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒకరు చెప్పారు, శృంగేరిలో కాఫీ హోటల్ ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్ళి బ్రాహ్మణులు సంధ్యావందనం కూడా చేయకుండా వెళ్ళి కాఫీ తాగుతున్నారు, మేము చూశామని చెప్పారు. వెంటనే ఆయన శారదమ్మ గుళ్ళోకి వెళ్ళి అడిగారు, అమ్మా శృంగేరికి కాఫీ హోటల్ వచ్చింది, బ్రాహ్మణులు సంధ్యావందనం కూడా చేయకుండా హోటళ్ళకి వెళ్ళి కాఫీలు తాగుతున్నారు, అమ్మా ఇంకా నేను ఈ శృంగేరి పీఠాధిపతిగా ఉండి పాఠం చెప్పడం నాకు ఇష్టం లేదు, నన్ను నీలో కలుపుకోమ్మా అని అడిగారు. అంతే వారికి విపరీతమైన దగ్గు పడిశం పట్టి చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఉత్తర పీఠాధిపతిగా నియామకం చేశారు. వారు శారద యందు ఐక్యమైపోయారు. పీఠాధిపతుల యొక్క మాటలని మన్నించింది శారద. ఇప్పటికీ పలుకుతుంది అక్కడ సరస్వతీదేవి తల్లి, అంత శక్తివంతురాలు. సాక్షాత్ శారద తీసుకొచ్చి కూర్చోబెట్టారు శంకరులు. అమ్మవారి దర్బార్లో కూర్చోవడం అంటే బహుప్రసన్నురాలైనటువంటి పరదేవత యొక్క సంతోషంతో కూడిన ముఖాన్ని చూస్తారు. అమ్మవారి దర్బార్లోకి ప్రవేశించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఆవిడ కావ్యాలాప వినోదిని. ఆ తల్లి ఎంతో సంతోషంగా వింటుంది సంగీతాన్ని. ఆ వినేటప్పుడు ఆవిడ సంతోషంతో కూర్చుని ఉన్న సభలో ఎవరు కూర్చుంటారో వాళ్ళని కూడా సంతోషంతో చూస్తుంది. అందున శివపరంగా పాడితే ఆవిడకి మరింత సంతోషం. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో అమ్మవారి గురించి చెప్తూ విపంచ్యాగాయంతి వివిధమ పదానం పశుపతే అంటారు. తన మీద పాట పాడితే సంతోషిస్తుంది, కానీ శివుడి మీద పాట పాడితే బహుప్రసన్నురాలవుతుంది. ఓ మా ఆయన ఇంత గొప్పవాడని ఆవిడ మహాపతివ్రత. అందుచేత భర్త యొక్క కీర్తనకి సంతోషిస్తుంది. అందుకే సౌందర్యలహరి ఉపన్యాసం చెప్పాలనుకున్నా, సౌందర్యలహరి చదువుకోవాలనుకున్నా ముందు సౌందర్యలహరి చదవరు, ముందు శివానందలహరి చదువుతారు. శివానందలహరి చదివి సౌందర్యలహరి చదువుతారు. అమ్మవారు అంతటి మహాపతివ్రత. అందుకే శంకరులు ఆ సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సన పరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసి సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్న శ్లోకంలో అమ్మవారి కన్నులలో నవరసాలను ఆవిష్కరించినటువంటి స్థితిని వర్ణిస్తూ ఆమె ఎంతటి మహాపతివ్రతో చూపిస్తారు. అంతటి గొప్ప తల్లి ఆమె జగజ్జనని, పరమశివుని పట్ల శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి, మనకి అమ్మ, పరమశివుడికి ఇల్లాలు. అటువంటి తల్లిని సేవించి ప్రకృతి యొక్క ఉపద్రవముల నుండి గట్టెక్కుతారు. శారదా నవరాత్రులయందు అమ్మవారి అనుగ్రహానికి ఎవరు నూచుకుంటారో వాళ్ళకి ఆవిడ శారద అవుతుంది. శారద అంటే సారము జగత్తు కాదు బ్రహ్మము, బ్రహ్మమును అందించి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మముగా నిలబడి బ్రహ్మముగా చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి మహోత్కృష్టమైన స్థితిని శారదానవరాత్రుల ఉపాసన చేత పరదేవత కల్పిస్తుంది. అందుకే శారదానవరాత్రులు అనేటప్పటికీ అంత ప్రఖ్యాతి. ఆమె సువాసిని, సువాసిన్యర్చన ప్రీత. ఆ తల్లికి బాలాస్వరూపాన్ని ఆరాధించిన, సువాసిని ఆరాధించిన ఆవిడ ఎంతో పొంగిపోతుంది. అమ్మవారిని ఆరాధించాలి అంటే అత్యంత తేలికైన మార్గములు మూడే. మొట్టమొదట అన్నిటికైనా అన్నిటికన్నా తేలికైన మార్గం గోపూజ.
అంతకన్నా కొంచెం కష్టమైన మార్గం సువాసిని పూజ. అంతతో సమానమైన కష్టమున్న పూజ బాల పూజ. ఇక ఆ పైన శ్రీచక్రార్చన మొదలైనవి కోటిలో ఒక్కరు మాత్రమే చెయ్యగలరు. అది అందరూ చెయ్యగలిగినది కాదు. ఇక నాలుగవది నామపారాయణ, అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. అందుకే చాతుర్వర్ణముల వారు కూడా సమాన స్థాయిలో తనని పూజించడానికి అవకాశం కల్పించడం కోసమే పరదేవత గోమాత రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఆ గోమాతని పూజ చేస్తే అమ్మవారికి పూజ చేసేసినట్టే, ఆ గోవులకు ప్రదక్షిణం చేస్తే అమ్మవారికి ప్రదక్షిణం చేసినట్టే, గోవుకి గ్రాసం తినిపిస్తే అమ్మవారికి మహానైవేద్యం పెట్టేసినట్టే. గోపూజ అంత తేలికైన పూజ, అంత తేలికైన పూజతో అంతటి అధికమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యమైన కాలము శారదా నవరాత్రులు. ప్రత్యేకించి ఈ ఋతువులో చేసేటటువంటి పూజ, ఈ తొమ్మిది రాత్రులలో చేసేటటువంటి పూజ చాలా గొప్ప అభ్యున్నతిని కల్పిస్తుంది. సువాసిని స్వరూపంలో అమ్మవారే ఉంటుంది అని. ఎందుచేత అంటే మీరు సువాసిని నామములతో పూజ చేయించినప్పుడు మీరు ఆ నామములను విని ఉంటారు. సువాసిని నామములు అంటే లలితానామములు అని కాదు, ఒక సువాసినికి ఉండవలసిన లక్షణములు ఆ నామములలో చెప్తారు. ఆమె పతి భక్తిరత, పతి ఎందు భక్తి కలిగినది, ఆమె అత్తమామలను సేవించినది, ఇంటికొచ్చిన వారికి పరమ మర్యాదతో పట్టెడు అన్నం పెట్టే లక్షణం ఉన్నది, చక్కగా పుత్ర పుత్రికా సంతానమును పొంది ఉన్నది, భర్త యొక్క గౌరవం కోసం నిరంతరం పరితపించేది, మంజువాదిని, చక్కగా సరళంగా సంతోషంగా ప్రహృష్టంగా 10 మంది సంతోషించేటట్టుగా మాట్లాడగలిగిన లక్షణం ఉన్నది, ఇలాంటి నామములను చెప్పి సువాసిని పూజ చేస్తారు. మీరు పరదేవత పాదములు పట్టుకోవడం అంత తేలిక కాదు. పరదేవత యొక్క కొప్పు చూడడం అసలు సాధ్యం కాదు. ఎందుచేత అంటే అమ్మవారి కబరీబంధం వెనక్కి ఉంటుంది. మీరు మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చేయకూడదు, చూడకూడదు, దర్శనం చేయరు. శివలింగానికైతేనే చుట్టూ పూజ చేస్తారు. సజ్జోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములన్న 5 ముఖములతో ఉంటుంది కనుక కరచరణాదులతో ఉన్న మూర్తికి వెనక్కి వెళ్ళి పూజ చేయడం అన్నది లోకంలో లేదు. కాబట్టి కబరీబంధం కనపడదు. సువాసిని పూజలో, బాల పూజలో అత్యంత ఉత్కృష్టమైన ఉపచారం ఏది అంటే జటాబంధనము. జటాబంధనము అంటే అమ్మవారి యొక్క కొప్పు ఆ కేశపాశాన్ని పైకెత్తి పట్టుకుని ఆ జుత్తుకి బంధనం వేస్తారు. బంధనం అంటే ఇవాళ రోజుల్లో మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుంది, దాన్ని తొడుగుతారు. అది తొడిగితే జటాబంధనం అంటారు. జటాబంధనం అదేం పెద్ద ఖర్చా, విశేషమా, దానికి ఏమైనా మంత్రమా, ఎందుకండి అంత శక్తి వచ్చింది అని మీరు అడగచ్చు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఏ శ్లోకాన్ని ప్రారంభించని రీతిలో ప్రారంభించిన శ్లోకం ఒక్క అమ్మవారి కేశపాశం మీదే. ధునూతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటూ మొదలెట్టారు. శివే అని పిలుస్తూ అమ్మవారి జుత్తుని ఎవరు చూస్తారో అని మొదలెట్టలేదు శ్లోకాన్ని. ధునూతుధ్వంతం అంటూ మొదలెట్టారు. విచ్చిపోతున్నాయి చీకట్లు అంటే ఫలశ్రుతి చివర చెప్తారు. శంకరుడు ఫలశ్రుతిని ముందుకు తీసుకొచ్చారు. చీకట్లు విచ్చిపోతున్నాయమ్మా, అజ్ఞానం నశించిపోతుంది. ఎవరికి? నీ కబరీబంధం చూసిన వాళ్ళకి. కబరీబంధం చూడడము అంటే సువాసిని కబరీబంధం చల్లుకుని ఉండకూడదు, కాబట్టి జటాబంధనం వెయ్యడం. అందుకే సువాసిని పూజ చేసినా బాల పూజ చేసినా మహోత్కృష్టమైన ఉపచారం ఏది అంటే జటాబంధనమును వేయుటయే. దాని కొరకు చేస్తారు సువాసిని పూజ, బాల పూజ. ఈ 2 పూజలు చేసి తత్పాదోదకాన్ని లోపలికి పుచ్చుకోవాలి. అమ్మవారి పాదములను మీరు స్పృశించలేరు, అవి ధ్యానమునందు మాత్రమే గోచరములు. మరాళి మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి. ఆవిడ ఊపిరులను జాగ్రత్తగా కుంభకం చేసి లోపల అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట దొరకదు, లోపల ధ్యానమునందున్నటువంటి వారి యొక్క ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు తన గజ్జెల చప్పుడు వినపడేటట్టుగా వారికి దర్శనమిస్తుంది.
అటువంటి యోగులైనటువంటి వారు ధ్యానమనందు అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి ఆ కంకణముల యొక్క ధ్వనిని వింటారు. కాబట్టి ఆవిడ మరాళీ మందగమన, అటువంటి తల్లి పాదములను దర్శనం చేయడం, ఆ పాదములను ముట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ సువాసిని పాదములకి భార్య నీళ్లు పోస్తూ ఉంటే కలశతో, భర్త ఆవిడ పాదములను కడిగి ఆ పాదములకు అంటుకున్నటువంటి పసుపు లత్తుకా కరిగినటువంటి నీటిని లోపలికి 3 మార్లు పుచ్చుకుంటే, శంకర భగవత్పాదులంటే శివపార్వతుల యొక్క సమాహార స్వరూపం. అందుకే పరమశివుడి అంతటి జ్ఞానము పార్వతీదేవి శక్తి స్వరూపంగా కదలిక, రెండూ కూడి ఉన్నటువంటి వారు శంకర భగవత్పాదులు. అంతటి మహాపురుషులు, అపర శివావతారులు, సాక్షాత్ శంకరుడు, కాలడి శంకరుడు, కైలాస శంకరుడిగా వచ్చిన వారు, పరమశివానుగ్రహంగా భూలోకానికి 5 శివలింగములను తెచ్చినవారు, సౌందర్యలహరిని పరదేవతానుగ్రహంగా మన యందు అప్పజెప్పిన వారు, అంతటి మహాపురుషులు అమ్మవారి చరణోదకం దగ్గరికి వచ్చేటప్పటికి కోరిన కోరిక ఏమిటో తెలుసా? నెత్తి మీద చల్లుకుంటాననలేదు. అమ్మవారి కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద చల్లుకుంటానన్నవాడంత దరిద్రుడు, అంత దోషభూయిష్టమైన వాడు, అంత దురదృష్టవంతుడు లోకమునందు ఉండడు. అమ్మవారి కాళ్ళు కడిగిన నీళ్ళు ఏమిటి, నువ్వు తల మీద చల్లుకోవడం ఏమిటి? శంకర భగవత్పాదులంతటి వారు ఏమన్నారో తెలుసా? అమ్మా, ఎప్పుడమ్మా పిబేయం విద్యార్థి తవచరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపిచ కవిత కారణతయా అన్నారు. అమ్మా, నీ కాళ్ళు కడిగిన నీళ్లు 3 మార్లు పుచ్చుకున్నవాడు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు వచ్చినటువంటి ఎర్రని లాలాజనం తాగిన వాడితో సమానమమ్మా. అమ్మా, నేను విద్యార్థిగా ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు, నేను ఎప్పుడు నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగుతానమ్మా అని అడిగారు. ఒక సువాసిని పాదములు కడగడం, ఆ సువాసిని పాదోదకాన్ని లోపలకు పుచ్చుకోవడం అంటే జన్మ జన్మాంతర సౌభాగ్యం. అది అంత తేలికగా లభించేటటువంటి అదృష్టం కాదు. అందుకే అది విడిగా పెట్టి చేస్తే కుంకుమార్చన చేసుకునే వాళ్ళు ఆ ఫలితాన్ని పొందలేరని, సువాసిని పూజని కుంకుమార్చనలతో కలుపుతున్నాను రోజు. ఎందుకనంటే కనీసం చేసుకోలేకపోయినా చేస్తున్న ఉపచారాన్ని చూసిన వాళ్ళకి కూడా అంతే పుణ్యం లభిస్తుంది అని. అది సువాసిని పూజ చెయ్యడం వల్ల వచ్చిన ఫలితం ఏమిటో తెలుసా మీకు? శివమహాపురాణంలో వ్యాసభగవానుడు అంటాడు, మృగశీర్ష నక్షత్రమనందు అర్ధరాత్రి అమ్మవారు ఆవిర్భవించింది పార్వతీదేవి హిమవంతునికి మేనకాదేవికి. అంతకుముందు దేవతలకి దర్శనమిచ్చింది. అమ్మా, నువ్వు హిమవంతుడికి మేనకాదేవికి కుమార్తె గారమ్మని అడిగారు. ఆవిడంది, నేను వస్తాను, నేను కూతురుగా పుట్టాలి అంటే అంత పుణ్యం కలగాలంటే ఆవిడ్ని ఒక పని చెయ్యమని చెప్పు, మేనకాదేవిని సువాసిని పూజలు చెయ్యమను, తత్పాదోదకాన్ని తీసుకోమ్మను, నేను ఆమె కుమార్తెగా వస్తానండి. ఆనాటి నుండి మేనకాదేవి ప్రత్యేకంగా కొన్ని తిథులలో సువాసిని పూజ చేసింది. ఆ సువాసిని పూజా ఫలితంగా పరదేవత అయినటువంటి జగన్మాత మేనకాదేవికి కుమార్తెగా వచ్చింది. అందుకే పార్వతీదేవి కూతురుగా పుడితే ఊయల ఊపినటువంటి హిమవంతుడు పొంగిపోయాడు. వీరభద్ర విజయం చేస్తూ పోతనగారు పరవశించిపోయారు. అసలు గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయచేసిటిటుల ఇందువదన, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహద్భుతంబు ఇందువదన అంటాడు. అమ్మా, నేను ఎవరినమ్మా? ఇన్ని కొండల్లో ఒక కొండని, నేను కదలలేను. చలపతిరావు అంటూ ఉంటారు, చలపతిరావు తప్పు, చలపతిరావు అనకూడదు, అచలపతిరావు. నేను చలపతిరావునండి అని ఎవరైనా అన్నాడు అనుకోండి, ఆయనకి తెలియదు పాపం నా పేరు చెప్పుకోవడం అని గుర్తు. చలము అంటే కదిలేది, కదిలేదానికి పతి అన్వయం లేదు. అచల అంటే కదలనిది, అగజ అగజానన పద్మార్కం లాగా. అచల అంటే కొండ, అచలపతి అంటే కొండకు పతి, అంటే కొండ మీద ఉండువాడు అని. భద్రాచలం కొండ మీద రామచంద్రమూర్తి ఉంటే వామాంక స్థిత జానకీ పదిల సత్కు దండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిముద్రి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు.
శ్రీ మహానుభావుడు ఆ కర్ణామృతంలో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఆ భద్రాద్రిమూర్ధిని స్థితం, భద్రాద్రి మీద వెలిసిన రామచంద్ర ప్రభువుని ప్రార్థన చేస్తారు. అచలపతి అనాలి, చలపతి కాదు, మీ పేరేమిటండి అంటే అచలపతి అని చెప్పాలి. కాబట్టి అచలపతి, నేనెవరిని అచలాన్ని కొండనమ్మా. ఇన్ని కొండలు ఉన్నాయి ఈ దేశంలో, ఇన్ని కొండలు ప్రపంచంలో. ఆ కొండల పేర్లు ఎవరికైనా గుర్తుంటాయా? ఎవరికి గుర్తుండవు. ఏ పేరు లేకుండా ఎక్కడో పడుండవలసినటువంటి నా పేరు జగద్విఖ్యాతం అయ్యేటట్టుగా చేశావు. ఇందువల్ల నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహద్భుతంబు. ఇందువలన నీకు తండ్రినయ్యానమ్మా. లోకమంతా అమ్మా అన్నం పెట్టమ్మా అని నీ దగ్గరికి వచ్చి చెయ్యి చాపుతారు. నువ్వు అన్నపూర్ణవై లోకానికంతటికీ అన్నం పెడతావు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితు మధిష్టార్థ విభవం అని బంగారు పాత్రతో పాయసాన్నం పట్టుకుని మణిగణకచితమైన తెడ్డు కుడిచేతిలో పట్టుకుని ఎవరొస్తారా అని తల్లి పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ తల్లి రూపం అంటే ఒక స్త్రీ అనుకుంటున్నావేమో. ఆదిక్షంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ అంటారు శంకరులు. అకారము నుండి క్షకారము వరకు అక్షరములన్నీ ఒక చోట రాశీభూతమైతే ఆ అక్షర సమాన్నాయ స్వరూపమే శారద అన్నపూర్ణ. అటువంటి తల్లి వచ్చిన వాళ్ళకందరికీ అన్నం పెడుతుంది. అది ఆ అమ్మ గొప్పతనం. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మ నాకొక్కడికే అన్నం పెట్టమని నేను నీ దగ్గరికి రాలేదు. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మా అమ్మ నువ్వు, మా అయ్య శివుడు, ఈ మూడు లోకములలో ఉన్న వాళ్ళందరూ నా బంధువులు. అమ్మా అటువంటి వాణ్ణి అన్నానికి వచ్చాను అంటే శంకరులు తనకొక్కరికే అన్నం అడిగారా, మూడు లోకములలో ఉన్న సమస్త జీవకోటి అన్నం తినాలని అడిగారా? అది శంకరుల యొక్క గొప్పతనం. అంటే అన్నం తిని శరీరాన్ని పెంచడం కాదమ్మా, నాకు దానితో పాటుగా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి, జ్ఞాన వైరాగ్యములను కూడా ఇయ్యమ్మా అని అడిగారు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం ఆ అన్నపూర్ణస్వరూపం. ఆ అన్నపూర్ణ సువాసిని ఎందు అన్వయమవుతుంది. ఎందుకనంటే తనకి తాళి కట్టినటువంటి భర్త ఆకలిస్తోందో, కొంచెం ఏదైనా పదార్థం పెట్టు అంటే వెళ్ళి ఒక 10 నిమిషాల సేపు ఏదైనా పదార్థాన్ని పచనం చేసి తీసుకొస్తుంది. నోటితో అడగడం రాని బిడ్డ ఆకలితో ఏడిస్తే ఆ ఏడుపు విన్న అమ్మ నెత్తురు పాలైపోయి పాలుగా పట్టేస్తుంది. బిడ్డలంటే అమ్మకంత ప్రేమ. ఆ శారదానందలహరి అని ఒక పుస్తకం చేస్తూ పేరాల భరతశర్మ గారు ఒక పెద్ద చమత్కారం చేశారు. అమ్మా ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాల తోట నీయక్కున పాలుద్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయురంబునను తల్పకయున్న అహర్ని శల్సతీ అంటారు. అమ్మా నీకున్నది ఇద్దరు కొడుకులు, ఒకడిది ఏనుగు ముఖం, ఒకడికి ఆరుముఖాలు ఉన్నవి, రెండు స్తనాలు. వాళ్ళిద్దరూ ఏనుగు ముఖంతో ఒకడు ఆరుముఖాలతో ఒకడు తాగేస్తున్నాడు. అమ్మా మేము నీ బిడ్డలమేగా, మరి మాకెప్పుడు అన్నం పెడతావమ్మా, మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావమ్మా అని మనం అడుగుతావేమో, పిల్లలకు ఆకలిస్తుందేమోనని గుడికి కుంకుమార్చనకి వెళ్లే ముందే అన్నం అత్తిసరు పడేసి పూజకొచ్చిన అమ్మలా పిల్లలు ఆకలిని లోపల వడ్డించేయాలని అమ్మట సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని తన స్థనమండలంగా పెట్టుకుంది. పెట్టుకుని సూర్యకాంతి చేత పత్రహరితమును సృజించి లోకమునకు అన్నం పెడుతోంది. అదే పనిగా అన్నం తిని అనారోగ్యం తెచ్చుకుంటే చంద్రకిరణముల చేత ఔషధులను ప్రకాశింపజేసి అనారోగ్యాన్ని పోగొడుతోంది. అటువంటి అమ్మవారి తత్వం పిలిచి కూర్చోపెట్టి ఆసనం మీద ఇలా అక్షతలు వేసేటప్పటికి అన్వయం అయ్యేది ఒక్క సువాసిని అండి. ఆ సువాసిని చెరుక్కర్ర పట్టుకుని నడిచొచ్చి కూర్చుంటే ఆమె యందు అమ్మవారు ఆవాహన అవుతుంది. అందుకే సువాసిని పూజ అంత ప్రఖ్యాతి. ప్రత్యేకించి ద్రవిడ దేశంలో మీరు చూస్తే ఈ చిన్న చిన్న పిల్లలు తీసుకుని దేవాలయానికి వస్తారు. వస్తే పెద్ద పెద్ద అధికారులు కూడా వాళ్ళు పంచెలు కట్టేసుకుని కారు దిగి చేతిలో సంచిలో అన్నీ పట్టుకుని వస్తారు.
చిన్నపిల్ల కనపడితే ఆ పిల్లకి గబగబా పసుపు రాసి పారాణి పెట్టి గాజులేసి జటాబంధనం చేసి మధుర పదార్థం పెట్టి ఆమె పాదాలు తల మీద పెట్టుకుని వెళ్ళిపోతారు. అంత గొప్పగా చేస్తారు సుభాసిని పూజ, బాలపూజ. కాబట్టి అంత గొప్పగా పరదేవత యొక్క ఉపాసన జరిగేటటువంటి రోజులు శారదా నవరాత్రులు. లోకంలో ఉపాస్య దైవము అన్న పేరుతో ఎవరెవరైనా ఉండొచ్చు. కొంతమంది విష్ణువుని ఆరాధించవచ్చు, కొంతమంది శివుణ్ణి ఆరాధించవచ్చు, కొంతమంది గణపతిని, కొంతమంది కుమారస్వామిని, కొంతమంది సూర్యుణ్ణి అలా ఆరాధించవచ్చు. కానీ ఎవరు ఏ సంప్రదాయమునందున్నా ఆరాధన మాననిది, అందరూ ఆరాధించేది మాత్రం అమ్మవారిని. ఒక ఊరు ఏర్పడడానికి ముందు మొట్టమొదట ఒక నలుగురు రైతులు ఇక్కడ దుక్కి దున్నుదామని నిర్ణయం చేసుకుని నాలుగు పూరిళ్ళు వేసుకుని ఓ నాలుగు జతల ఎద్దులు పట్టుకుని మొదలు పెడతారు. ఆ ఊరు మొదలు పెట్టినప్పుడు మొట్టమొదట ఏం చేస్తారంటే ఓ రాయి తెచ్చి దానికి పసుపు రాసి ఎర్రటి గీతలు పెట్టి అమ్మవారు కూడా మొట్టమొదట వచ్చింది, ఆ తర్వాత మేము వచ్చాం, ఈ అమ్మ మమ్మల్ని కాపాడుతుందని ఓ తాటాకు పందిరేసి ఆ రాయి పెడతారు. ఆ తర్వాత 100 ఇళ్ళు అయ్యాయి, 200 ఇళ్ళు అయ్యాయి, 1000 ఇళ్ళు అయ్యాయి, 10,000 ఇళ్ళు అయ్యాయి. అందులో చాలా తరాలు వెళ్ళిపోయాయి. కానీ అన్ని కుటుంబాలకి పెద్ద దిక్కు అప్పటి నుంచి ఇప్పటికీ ఉండి ఇప్పటికీ పిల్లల్ని ఇస్తున్న తల్లి, అన్ని కుటుంబాలని కాపాడుతున్న తల్లి, ఇన్ని కుటుంబాలకి పెద్దమ్మ ఆవిడే. అందుకని పెద్దింటమ్మ, ఆవిడ దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ఏ ఇంట్లో ఏ కార్యం జరిగినా పెద్దింటమ్మ దగ్గర కాస్త పసుపు కుంకం పెట్టొస్తారు. పేరంటాలమ్మ, కొన్ని చోట్ల పేరంటాలమ్మ అంటే మనం పేరంటానికి పిలుస్తాం సువాసిని. ఇంట్లో పేరంటం జరిగిందంటే ఏమిటి గుర్తు? మంగళం జరిగిందని గుర్తు. పేరంటాలమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తారమ్మా ఏమిటో, ఆడపిల్ల పెళ్ళి అవ్వట్లేదమ్మా, మా ఇంట్లో పేరంటం జరిగేటట్టు చూడు తల్లి అంటారు. ఆ అమ్మకి చెప్తే ఇంట్లో మంగళతోరణం వచ్చి పేరంటం జరుగుతుంది. ఎప్పుడు ఇళ్లలో పేరంటాలు జరిగేటట్టుగా చూసేటటువంటి తల్లి కాబట్టి పేరంటాలమ్మ. అసలు ఆ అమ్మవారిని ఏదో ఒక పేరుతో కొలవని వాడెవరుంటాడు? నూకాలమ్మ. శ్రీరామాయణంలో చెప్తారు, మీరు ఎప్పుడైనా ఒక ఊరు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఆ ఊరికి అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది. అమ్మ ముందు భార్యాభర్తలం, తర్వాత నలుగురు పిల్లలు, ఇప్పుడు కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఓ చీర, రవికలగుడ్డ, పసుపు, కుంకం, గాజులు ఇచ్చి ఇంట్లో నైవేద్యం వండి అమ్మవారికి ఊరి అధిష్టాన దేవతకి నైవేద్యం పెడతారు. ఆవిడ నూకాలమ్మ అయ్యి ఒక్కరోజు మీరు నైవేద్యం పెడితే 365 రోజులు అన్నం తినడానికి అవకాశం ఇస్తుంది. విశ్వామిత్రుడు రాముడితో చెప్తాడు, ఊరు వదిలిపెట్టి వెళ్లే ముందు ఆవిడికి నమస్కారం పెట్టి వెళ్ళాలి. అమ్మా నేను ప్రవచనానికి ఇంకో ఊరు వెళ్తున్నాను, నేను క్షేమంగా అక్కడ కూడా నూకలు తిని మళ్ళీ ఇక్కడ నూకలు తినడానికి వచ్చేటట్టు నన్ను కాపాడమ్మా అని నమస్కారం చేసి వెళ్ళాలి. మళ్ళీ ఊరి పొలిమేరలోకి వచ్చేటప్పుడు చెప్పులు ఇప్పి, అమ్మా నీ అనుగ్రహంతో మళ్ళీ ఊళ్ళోకి వస్తున్నానమ్మా, ఏ ఉపద్రవం లేకుండా నాకు నూకలు ఉంచమ్మా అని నమస్కారం చెయ్యాలి. అంతేకాని కృతజ్ఞతాభావంతో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఊళ్ళోకి రావడం చేయకూడదు. అందుకని ఆవిడ నూకాలమ్మ. మీరు ఏ పేరుతో పిలవండి, ఏ ఊళ్ళో చూడండి, ఎక్కడ చూడండి అమ్మవారు ఉంటుంది. ఎందుకు అమ్మవారు ఉంటుంది అంటే కారుణ్యం. ఎవరైనా కష్టం వస్తే అమ్మా అని పరిగెడతారు. అమ్మ అనేటప్పటికీ అసలు ఒక ఓదార్పు ఉంటుంది, మీరు చూడండి. అమ్మా అని అనేటప్పటికీ ఏ నానా అండంలో ఒక ఓదార్పు ఉంటుంది. ఆ అమ్మతనంలో ఆ గొప్పతనం ఉంది. అందుకే అసలు అమ్మని పూజించని వాడు లోకంలో ఎక్కడున్నాడండి? అందున ఆ తల్లి ఉపద్రవాలు రాకుండా ఒక్క నమస్కారం చేసిన వాళ్ళని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండే కాలం శారదా నవరాత్రులు. ఆమె ఊరిరిగింపు పెడుతుంది అందుకే వాహనం మీద. ఊరిరిగింపు అంటే అమ్మవాడు ఎప్పుడు దేవాలయానికి రాడమ్మా, వాడికి ఎప్పుడు డబ్బులయ్యావా అంటే అమ్మ అంటుంది పోన్లే నేనే వస్తావాడిని చూడ్డానికి. ఊరిగింపు కాదు, ఊరిరిగింపు. ఊరును అమ్మవారికి చూపిస్తారు, అమ్మవారే వస్తుంది ఇంటి ముందుకి, ఆగుతుంది. ఆగితే వాడు అప్పుడు కూడా టీవీ చూస్తూ ఉంటాడు, ఏమాయ్ కసరి బియ్యం బెల్లమ్మకి అంటాడు. ఆవిడేదో ఆవిడ లేనిది మనం ఉన్నది అన్నట్టుగా, అంటే పాపం ఆ ఇల్లాలు కసిన బియ్యము బెల్లం ముక్క కాస్త కర్పూరం బట్టికెడుతుంది. అమ్మవారు ఒకసారి పల్లకీలోంచి ఇలా తొంగి చూసి, ఓహో 2 అంతస్తులు వేసావురో, చాలా సంతోషం, వచ్చే ఏడాదికి 3 అంతస్తాయి అని నీరాజనం పుచ్చుకుని ప్రసాదం ఇచ్చి పెడుతుంది. మనం వెళ్ళి తెచ్చుకోవాలి ప్రసాదం, ఆవిడొచ్చిస్తుంది.
అందుకని వాహనం మీద అమ్మవారు తిరగకపోతే ఆ ఉత్సవాలు అసంపూర్తి అన్నాడు. అందుకని వాహనం మీద వెళ్ళాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద వెళ్ళడం వెనక విశేషం ఉంటుంది. అందుకే వాహనం విడితే వాహనం వెంట తప్పకుండా వెళ్ళాలి. శారదానవరాత్రుల్లో తల్లి ఇవాళ వృషభ వాహనారూఢయ్యి వెళ్ళింది. అంటే ఆవిడ ధర్మిణి, ధర్మవర్ధిని అని గుర్తు. ఎవరు ఆమె వృషభ వాహనం మీద వెడుతుంటే ఆవిడ వెంట వెడతారో వాళ్ళకి ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది, ఉన్న ధర్మాన్ని పెంచుతుంది. అందుకని ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క రోజు తిరుగుతుంది. అంత వైభవోపేతమైనటువంటి కాలము శారదానవరాత్రుల కాలం. ఈ శారదానవరాత్రులు దాటింది, ఆశ్వీజమాసం దాటింది అంటే దీపవైభవంతో ప్రారంభమైపోతుంది. అసలు ఆశ్వీజం పూర్తవుతోందని గుర్తేమిటో తెలుసా? దీపాలకి పెద్ద పండగ ప్రారంభం. కార్తీక మాసం అంతా దీపం, ఆశ్వీజమాసం చివరలో దీపావళి అమావాస్య, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య. ఆవళి అంటే వరుస, దీపావళి దీపముల వరుస. దీపావళి అంటే ఆశ్వీజమాసం చిట్ట చివరి రోజున అనేక దీపాలతో పూర్తి చేసి ఇక కార్తీక శుక్ల పాడ్యమి నుంచి శివాలయంలో, విష్ణాలయంలో, మఠ ప్రాంగణంలో, ఏ దేవాలయంలోనైనా సరే దీపాలు వెలిగించడం ప్రారంభమవుతుంది. ఈ దీపావళి పండగ అత్యంత ప్రధానమైనటువంటి పండగలలో ఒకటి. పండగ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేదం ఎప్పుడూ కూడా మనిషిని సంతోషంగా ఉండడాన్ని కానీ లేకపోతే ఏదో ఉత్సాహంగా భోగాన్ని అనుభవించడం కానీ తిరస్కరించదు, అనుభవించమనే చెప్తుంది. అందుకే పండగలు అన్నవి ఎందుకు వస్తాయంటే, ఒకటి ఎప్పుడూ ఒకలా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మూడు కార్యాలు చేస్తారు పండగలో. ఒకటి తాము ఉన్న ఇంటిని శుభ్రం చేయాలి, రెండు మనందరినీ కరుణతో చూసేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పరమేశ్వర దేవాలయాన్ని మనమే తుడిచి మనమే కడుక్కోవాలి. మన ఇల్లు తుడుచుకోవడం ఎలాగో ఈశ్వర దేవాలయాన్ని తుడిచి కడగడం కూడా అంతే. అలాగే పండగ వచ్చింది అంటే ప్రారంభం ఎక్కడ అంటే మన ఇల్లు తుడుచుకుని ఈశ్వర దేవాలయాన్ని తుడవాలి. రెండు నువ్వు కొత్త బట్టలు కొనుక్కుని సంతోషానికి సిద్ధపడితే నీ ఇంట ఈశ్వరుడు కూడా ఉన్నాడని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతమందికి బట్టలు కొనాలి పండగకి? అంటే నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు అన్నాను అనుకోండి, నేను కృతజ్ఞనుండి. అసలు మేము ఐదుగురము ఉండి మేము ఐదుగురం సంతోషంగా ఉండడానికి కారణం నా సింహాసనంలో ఉన్న స్వామి, ఆయనకి కూడా నేను ఓ పంచెల చాపు, ఓ చీర కొనాలి, ఏడుగురికి కొనాలి కొత్త బట్టలు అని నేను అనుకున్నాను అనుకోండి, ఆయన మురిసిపోతాడు. నువ్వు ఎంత పెట్టావు ఆయనకు అక్కర్లేదు, 1000 రూపాయలు పంచి నేను కొనుక్కుని 100 రూపాయలు పంచి ఆయనకి కొన్నా ఆయన ఏమనుకోడు, కానీ అసలు నేనున్నానని వాడికి గుర్తుంది, మురిసిపోతాడు. అంటే మూడు పండగ యందు విశేషం ఉంటుంది, దానికి ఏదో మీ జీవుడికి సంబంధించిన ఫలితం ఉంటుంది. బయట వాళ్లతో మీరు గడిపినటువంటి సంతోషాలు కాలక్రమంలో కొంతకాలం అయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆగిపోతాయి, కానీ లోపలి జీవుడికి నైమిత్తిక తిథి అంటే ఆ రోజు చేసే ఉపాసన వలన మీకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అభ్యున్నతి సంబంధమైన విశేషం ఉన్నది అని గుర్తు. దీపావళి అని పిలవడంలోనే సూచించారు అందులో ఒక పెద్ద విశేషం ఉన్నది సుమా అని. దీపావళి పండగ జీవ సంబంధంగా ప్రత్యేకంగా దేనికి ఉపయోగపడుతుందంటే, ఒకటి అలక్ష్మీ పరిహారం. దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు, కలిసిరాని వాళ్ళు, దుఃఖిస్తున్న వాళ్ళు దీపావళి పండగ నాడు సక్రమంగా కానీ ఆచరణ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అలక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లోంచి. దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళని, వాళ్ళ పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం వచ్చింది దీపావళి తిథి. రెండవది, మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతిరోజు చాలా చేస్తుంటాం. ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు తక్కువ చేస్తాం, అప్పుడు అవన్నీ పాపములే కదా. అయినప్పుడు కనీసం ఈశ్వర నిజమే, నేను సూర్యోదయంకి ముందు లేవాలి, లేవట్లేదు, అసలు సంధ్య వేళ పడుకోకూడదు, పడుకుంటున్నాను, ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఊళ్ళు వెళ్ళిపోతున్నాను తాళం పెట్టి, ఈశ్వరుడికి నైవేద్యం లేదు, ఇవన్నీ దోషాలే కావా,
ఇవన్నీ దోషాలే. మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి? జీవుడికి పాపం పడిపోలే ఖాతాలో అది పోగొట్టుకోవడానికి, అందుకే నరక భయాన్నించి దూరం చేస్తుంది అన్నారు దీపావళి తిథి. ఈ పాపం నుంచి విముక్తం చేస్తుంది. అంటే ప్రతి ఏడాది తప్పులు చేసేసి దీపావళి చేయమని కాదు, సాధ్యమైనంతా తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి కనీసంలో కనీసం దీపావళి పండగ జాగ్రత్తగా చేసుకో. కాబట్టి దీపావళి పండగ నాడు ఏమవుతుంది అని అడిగారు. ఈ రెండూ జరగాలి అంటే జలే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అని. తైలే లక్ష్మీ, ఆ ఒక్కరోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నూనెలో లక్ష్మి ఉండదు అసలు, కానీ ఆ ఒక్క తిథి నాడు నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే దీపావళి తిథి నాడు దీపం పెట్టడం అంటే ప్రదోష వేళ దాటిపోయిన తర్వాత పెట్టిన దీపం కాదు, ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా, అంటే తెల్లవారుజామున 4-4:30 మధ్యలో లేచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె యందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తైలే లక్ష్మీ, అలా దీపం పెట్టాలంటే అసలు ముందు మీరు స్నానం చేసి ఉండాలా? స్నానం చేస్తే కదా దీపం పెట్టడం. స్నానం చెయ్యకుండా ఏ పని చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. కాబట్టి జలే గంగా, నేనేం చెప్పాను మీతో, అలక్ష్మీ పరిహారము అని చెప్పాను, అలక్ష్మి పోతుంది, దుఃఖ కారణం పోతుందని చెప్పాను. దీపం పెట్టిన కారణం చేత అలక్ష్మి తొలగుతుంది. పాపము దేని వలన పోతుంది? గంగా స్నానం చేత పోతుంది. అయితే అందరం గంగా స్నానం చేయగలమా? ప్రతిరోజు చెయ్యలేము. కానీ పరమేశ్వరుడు మినహాయింపునిచ్చాడు. ఎక్కడ ఎక్కడ ఏ తటాకము కానీ నుయ్యి కానీ నీరు ఉంటే చాలు, నీరు ఉన్న ప్రతి చోట గంగ ప్రవేశిస్తుంది ఆ రోజు. ఎప్పుడు? ఒక్క జామునందు మాత్రమే, తెల్లవారుజామున ఒక్కసారి. కాబట్టి తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్, దీపావళి తిథి నాడు ఉంటాయి. అందుకని ఏం చెయ్యమని చెప్పింది శాస్త్రం అంటే, అలక్ష్మీ పరిహారార్థం, ఒకవేళ నువ్వు దరిద్రంతో బాధపడి నువ్వు అనుకున్నది ఏదీ కలిసి రావట్లేదు, చాలా బాధలో ఉన్నానని నువ్వు అనుకుంటే నీకు ఒక మార్గం దొరకాలి అంటే అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే, నువ్వు తైలాన్ని ఒంటికి రాసుకోవాలి. అలక్ష్మి ఏది పట్టి ఉందో అది వదిలి లక్ష్మి పట్టుకోవాలి. లక్ష్మి పట్టుకోవడం అంటే నువ్వు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇంతకుముందు చింకి గుడ్డలు విప్పి మంచి గుడ్డలు కట్టుకోవాలి, చక్కటి ఆభరణాలు పెట్టుకోవాలి, మంచి అన్నం తినాలి, కాలం కలిసి రావాలి. తైలాభ్యంగో, ఏ మాడుని బుద్ధిని అలక్ష్మి ఆవహించి ఉందో అది పోవడానికి మాడు మీద నూనె పెట్టించుకుని నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకోవాలి. ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయాలి. ఎప్పుడు? తెల్లవారుజామున ఒక జాము వేళ ఉండగా. అలా చేస్తే తైలాభ్యంగో విధీయతే, అలా దీపావళి పండగ నాడు స్నానం చేసి దీపం ఎవరు పెడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటి పాప పరిహారము, గంగా స్నానం చేశాడు అని ఫలితం వేసేస్తారు. దక్షిణాయన పుణ్యకాలంలో కాశీ వెళ్లకుండా గంగా స్నానం సంకల్ప సహితంగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిథి ఒక్క దీపావళి అమావాస్య మాత్రమే. వేరొకసారి మీకు మీరు ఏదో మంత్రం చెప్పి గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియు జలేస్మిన్ సన్నిధింకురు అనాలి. కానీ మీరు ఏమీ అనకపోయినా మీరు తెల్లవారుజామున స్నానం చేస్తే మీరు చేసిన స్నానం గంగా స్నానం చేశాడు అని వేసేస్తారు. గంగా స్నానం చేస్తే ఏమవుతుంది? భవాంగపతి తంతో యం పవిత్రమితి వస్పృశు అని వాల్మీకి. అది పరమశివుని యొక్క శరీరానికి తగిలింది గంగ.
అలా తగిలిన కారణం చేత అంత పైనుంచి పడుతూ ఆయనకి పూర్తిగా తడుస్తూ కిందకు వచ్చింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతూ బంగారంబకు పొంగుతూ నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భూభాగము నుండి చారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లు తుం శంకర అని మహానుభావుడు ఆ గంగని పట్టాడు. ఆయన శరీరానికి తాగి కింద పడింది. ఆయన శరీరం అంటే అదేమన్నా మామూలు శరీరమా? లింగపురాణం చెప్పింది ఎందుకు ఆయన శరీరం గొప్పదో. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని చెప్పింది అది. అప్రాకృత శరీరం అంటే మనందరి ఒళ్ళు ఎలా ఉంటుందో ఆయన ఒళ్ళు అటువంటిది కాదు. అది అతిమన్మధరూపిణం. ఆయనంత అందగాడు లోకంలో ఇంకోడు లేడు. ఘృతరీతి ఘనీభూతం భక్తులను అనుగ్రహించాలనుకున్నప్పుడు కరిగిన నెయ్యి పేరుకున్నట్టే సాకార రూపాన్ని పొందుతాడు. ఆ సాకార రూపాన్ని పొందినటువంటి పరమేశ్వరుని యొక్క శరీరమును తగిలి వచ్చినటువంటి గంగ మునక వేసినా నాలుక మీద వేసుకున్నా స్నానం చేసినా గంగా 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 అని మూడు మాటలు అన్నా ఆఖరికి కాశీలో చాలా కాలం ఉండి గంగా స్నానం చేసి చనిపోయే వేళటికి కాశీలో ఉండకుండా చనిపోయినా కాశీలో చనిపోయాడని ఫలితం వేసేస్తాడు. కాశీలో చచ్చిపోయిన వాడికి చచ్చిపోయే ముందు గంగమ్మ లేచి పైకి వస్తుంది. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. ఆ గంగమ్మయే వచ్చి చల్లటి చేత్తో నిమురుతుంది కాశీలో మరణించే వాళ్ళకి. కాబట్టి అటువంటి గంగలో స్నానం అందరికీ దొరుకుతుందా? అలభ్యం. ఏదో 5 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి కాశీ పెడతాం, గంగా స్నానం చేస్తాం. కానీ ప్రతి ఒక్కరూ స్నానం చేయడానికి అవకాశాన్ని పరమేశ్వరుడు కల్పించాడు కాలమునందు. అందుకే కాలో హి బలవాన్ కర్తా సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసభగవానుడు దేవి భాగవతంలో. ఆ కాలమే అభ్యున్నతినిచ్చిన, కాలమే మనిషిని బాధ పెట్టిన, ఆ కాలమే ఈశ్వర స్వరూపము. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలం రూపంలో నేనే లెక్కలు కట్టి పాపపుణ్యములకు సుఖదుఖములన్న ఫలితములను ఇస్తున్నానంటాడు. కాబట్టి ఒకటి జీవుడికి అభ్యున్నతి. జీవుడంటే ఈ జన్మతో పోయేది కాదు, వచ్చే జన్మలో కూడా ఇంకో శరీరంలోకి పెడతాడు ఆ జీవుడు. అక్కడ పాపం లేని కారణం చేత చక్కగా సంతోషంగా హాయిగా బ్రతకగలగాలి అంటే గంగా స్నానం చేయాలి. ఆ గంగా స్నానాన్ని మనం గుమ్మం కదలకుండా చెయ్యగలిగిన అవకాశం ఒక్క దీపావళి అమావాస్య నాడే. నరకద్వారం చూస్తానేమోనని భయం ఉంటే, అంటే యథార్థంగా చెప్పాలంటే నరకద్వారం చూస్తామేమోనన్న భయం ఉన్నవాడు లేనివాడు ఎవరుంటాడు? అందరికీ ఉంటుంది. ఆ భయం పోగొట్టడానికి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఈశ్వర పార్షదులు తీసుకెళ్ళేటట్టుగా అనుగ్రహం పొందాలి అంటే అది ఒక్క దీపావళి అమావాస్య నాడే ఇస్తారు. అందుకే అమావాస్య నైమిత్తిక తిథి అయింది. అమావాస్య పితృతిథి. అమావాస్య అటు దైవశక్తితో పితృదేవతాతిథితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక్క అమావాస్య దీపావళి అమావాస్య. ఇన్ని లక్షణాలు ఉంటాయి అందులో. అలా భయం పోవాలి అంటే నేను శరీరం విడిచిపెట్టేసినప్పుడు నాకు యమభటులు కనపడకూడదు, నాకు ఈశ్వర పార్షదులు కనపడాలి అని కోరుకున్న వాళ్ళు స్నానం చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. ఒంటికి నూనె రాసుకోవడం ఒక్కటే కాకుండా పొలంలో నాగలి పెట్టి దున్నినప్పుడు మట్టి పెళ్ళలతో పైకి లేవాలి. అంటే మొక్క ఇలా పీకితే కేవలంగా ఏదో వేర్లు ఒక్కటే పైకొచ్చేసి కడిగేసి ఓ కొమ్మ తెచ్చి చేయకూడదు. మట్టి బెడ్డలతో ఉండేటట్టుగా పైకి తీయాలంటే నీళ్లు పోసి బాగాను పైకి తీయాలి. తీస్తే అది మట్టితో పైకి వస్తుంది. అలా మట్టితోటే తెచ్చుకోవాలి. మట్టితోటే తెచ్చుకొని స్నానం చేసే ముందు స్నాన సంకల్పం ఉంటుంది. ఆ తిథివారాలు చెప్పి రోజు సంకల్పం చెప్తున్నారు కదా, స్నానం అహంకరిష్యే అంటాం. అది చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే అపమార్గము అంటారు. అంటే అపమార్గ అంటే ఉత్తరేణి. ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చుకుని ఓ చిన్న చెట్టు ఒకటి తెచ్చుకుని తనకి తానే తిప్పుకోవాలి. ఎవరో తిప్పరు దృష్టిదోష పరిహారార్థం. తనకి తానే తిప్పుకోవాలి. ఆ తిప్పుకునేటప్పుడు మాత్రం ఒక శ్లోకం చెప్పాలి. శీతలోష్ఠ సమాయుక్త
సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అని చెప్పాలి. ఒక్క మారు తిప్పుకోకూడదు, కనీసంలో కనీసం 3 మార్లు, అంతకన్నా ఎక్కువ మార్లు తిప్పాలి. ఆ చెట్టుని, ఆ మట్టి పెళ్లలతో ఉన్నదాన్ని పట్టుకుని ఆ ఉత్తరేణి చెట్టు తల చుట్టూ తిప్పుకుంటారు ఒకసారి. ఒకసారి ఏమి 4 మాటలు తిప్పుతారు. తిప్పుతూ ఈ 4 పాదాలు చెప్పాలి. ఈశ్వర నేను ఇదిగో ఇది తెచ్చాను, శీతలోష్ఠ సమాయుక్త అంటే మట్టి పెళ్లలతో ఉన్నటువంటి ఈ చెట్టు, దీన్ని ఈ ఉత్తరేణి చెట్టు ఏం చేస్తుంది అంటే ఇది నేను సకంటక దళాన్విత, ఇది చిన్న చిన్న ముళ్ళతోటి ఆకులతోటి ఉంది అటువంటి ఈ చెట్టు, హరపాప ఇది నా యొక్క పాపములనన్నిటినీ కూడా పోగొట్టేస్తోంది. అపామార్గ ఓ ఉత్తరేణి చెట్టు నా పాపములను పోగొట్టు. భ్రామ్యమాణ పునఃపునః నేను మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను దీన్ని అని ఎవరు ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకుంటారో 4-5 మాటలు తిప్పి పక్కన పారేసి ఆ రోజు నిర్భయంగా దక్షిణ దిక్కుకి తిరగాలి. దక్షిణ దిక్కుకి తిరిగి అంటే ఉపవీతం అంటే యజ్ఞోపవీతాన్ని మార్చుకునే ప్రక్రియ తెలిసి ఉండాలి. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే యమధర్మరాజుకి తర్పణిస్తారు ఆ రోజున. యమాం తర్పయామి యమాం తర్పయామి యమాం తర్పయామి అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి. కనీసంలో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉంది, అది ఒక్క దీపావళి అమావాస్య నాడే చదవాలి. పోని కనీసం ఆ నామాలు అవి రాసుకోవడం చదవడం కొంచెం భయం అండి మాకు అంటే కనీసంలో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారం అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరగాలి, అప్పుడు స్నానం చేయాలి. అయితే నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మీతో చెప్పవలసి ఉంటుంది, స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో చేయాలి. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నేను ఆ మాట చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఒంటి మీద స్నానశాటీతోటే చెయ్యాలి తప్ప దిగంబరంగా చేస్తే ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అందుకని దిగంబరంగా చేయకూడదు, చిన్న తువ్వాలో ఏదో కట్టుకుని చెయ్యాలి. ఇలా దీపావళి అమావాస్యని ఎవరు చేస్తారో వాళ్ళకి జీవోన్నతి లక్ష్మీ కటాక్షము నరకద్వార దర్శనము లేకుండుట ఉగ్రభైరవ దర్శనము లేకుండుట యమధర్మరాజు గారు తృప్తి పొంది వాడి పాపములను నశింపచేసి ఈశ్వరుడు ఈశ్వర పార్షదులు తీసుకెళ్లేటట్టుగా అనుగ్రహిస్తాడు. అందుకని అమావాస్య దీపావళి అమావాస్య అయింది. ఇక కార్తీక మాసంలో ప్రతి చోట దీపం పెట్టాలి. అందుకే శివాలయమా విష్ణాలయమా మఠ ప్రాంగణమా ఇవేమి ఉండవు, ఎక్కడ చూడండి దీపాలు మొదలు పెట్టేస్తారు. దీపం ఎందుకు పెడతారో తెలుసా మీకు? నేను ఒక విశేషం చెప్తాను. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ హృదయ నాడి, ఆయుర్దాయ నాడి అంటారు, అంటే వీడు ఎంతకాలం ఉండాలి అన్నది ఆ హృదయానికి సంబంధించిన నాడికి ఆధిపత్యం శనీశ్చర గ్రహానికి ఉంటుంది. అది ప్రీతి చెందుతుంది. నువ్వుల నూనె మించి వచ్చేటటువంటి దీపపు పొగ పీలిస్తుంటే ఆయన తృప్తి చెంది హృదయ నాడిని ముయ్యడు, వదిలిపెడతాడు. అందుకని నువ్వుల నూనె దీపాలు పెడతారు. ఎక్కువ ఆవు నీతి దీపాలు, నువ్వుల నూనె దీపాలు ఎందుకు పెడతారంటే యజమాని పీలుస్తాడు. విశేషంగా మృత్యువు సంభవిస్తూ ఉంటుంది ఆ కాలంలో. అది పోగొట్టడానికి పరదేవత ఏం చేస్తుంది, ఎప్పుడెప్పుడు యమధర్మరాజు ప్రకోపం ఎక్కువగా ఉంటుందో అప్పుడప్పుడు పరదేవత లోకరక్షణ కోసమని దానికి విరుగుడు ప్రకాశిస్తుంది. అందుకే అమలకము అంటారు, పెద్ద ఉసిరి బాగా కాస్తుంది. అందుకే ఉసిరి చెట్ల కింద భోజనాలు, వనభోజనాలు. వనభోజనం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును తినుట. వనభోజనం అంటే అరమరికలు లేకుండా అందరూ కలిసి చక్క ఉసిరి చెట్టు కింద దామోదర పూజ చేస్తారు. దామోదర త్రయంబక వీళ్ళిద్దరినీ పూజ చేస్తారు. దీపానికి దీపమే, ఇంకా దీపం పెడుతూ వెళ్ళడమే. కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికీ కృత్తికా నక్షత్రం ఉంటే గుళ్ళో చెయ్యాలి, కృత్తికా నక్షత్రం లేకుండా పౌర్ణమి తిథి ఒక్కటే ఉంటే ఇంట్లో చెయ్యాలి. పౌర్ణమి తిథి, తిథి ఉన్నప్పుడు ఇంట్లో చెయ్యాలి. ఆలయంలో కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు చెయ్యాలి. గుత్తి దీపం కార్తీక పౌర్ణమి నాడే.
అంటే 365 ఒత్తులు కట్టి నీతిలో ముంచి వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారో తెలుసా? ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు ఉండకూడదు. ఇంట్లో దీపం పెట్టలేదు అంటే పరమ అమంగళకరమని గుర్తు. 3 ఒత్తులు వేసినటువంటి తూర్పు దిక్కుకి జ్వాల వెలుగుతున్న దీపం ఇంట్లో వెలగాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని కదా, ఎన్ని ఒత్తులని అనుమానపడక్కర్లా, త్రివర్తి సంయుక్తం అందులోనే ఉంది 3 ఒత్తులేమని. అది తూర్పుకి వెలుగుతూ ఉండాలి దీపం. అలా దీపం పెట్టకపోతే, దీపం పెట్టినా పసుపు కానీ కుంకం కానీ వేయకపోతే ఒక ఒత్తి వేసి వెలిగినా అమంగళకరమని గుర్తు ఇంట్లో. ఆ దీపం అలా వెలగకూడదు. అసలు దీపం లేకుండా ఇల్లు ఉండకూడదు. ఆ ఇంటి దీపం పెట్టేవాళ్ళు లేరండి అంటారు. అలా మనం ఏం చేస్తాం, పూర్వం ఒక ఆచారం ఉండేది, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికన్నా పెడుతున్నాడు అనుకోండి, ఇంటి పురోహితుడికి అప్పచెప్పాలి, అయ్యా మేము 10 రోజులు యాత్రకు వెళ్తున్నాం, మీరు వచ్చి కాస్త బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టి వెళ్ళండి అని చెప్పేవారు. మనం ఇప్పుడు తాళం వేసేసి వెళ్ళిపోతాం, మరి ఇంట ఈశ్వరుడికి మెయిన్ అర్పేస్తాం. కట్టిక చీకట్లో ఉండట్లయినా మరి దోషం కాదు ఇంట్లో దీపం లేకపోవడం, ఆసురీ శక్తులు చేరిపోవు. ఇప్పుడు ఈ దోషం పోగొట్టుకోవడానికి కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపం పెడతారు. అలా ఎన్ని చోట్ల మానేశావో, ఇలా మానేసినటువంటి పాపం పోవడానికి 365 రోజులు నేను సక్రమంగా దీపం పెట్టలేదేమో, 365 ఒత్తులు నీతిలో ముంచి దీపం ఈశ్వరాలయంలో వెలిగించేస్తారు. అందుకని గుత్తి దీపం వచ్చింది పౌర్ణమి. పౌర్ణమి నాడు దీపం వెలిగించడం అనేటటువంటి మాటకు అర్థమేమిటో తెలుసా? మనుష్యునిగా పుట్టినందుకు నీ జీవితాన్ని సార్థక్యం చేసుకోవడమని గుర్తు. కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలంలో కొండ మీద దీపం పెడతారు. ఆ దీపం చూడ్డానికి పెడతారు అందరూ. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం వెలిగించేటటువంటి దీపాన్ని మీ ఇష్టం వచ్చినట్లు వెలిగించకూడదు. ఒత్తులు వేసి త్రయంబక మామాహయామి స్థాపయామి పూజయామి అనాలి, లేదా దామోదర మామాహయామి స్థాపయామి పూజయామి అని అక్షతలు వెయ్యాలి. త్రయంబకుణ్ణి కానీ ఉమాసహిత త్రయంబకుడు, లక్ష్మీ సహిత దామోదరుడు, ఇద్దరిలో ఎవరో ఒకరిని ఆవాహన చెయ్యాలి. శివకేశవ భేదం లేకుండా ఆవాహన చేసిన దీపం పవిత్రం. ఇప్పుడు ఈ దీపం పెట్టి ఒక శ్లోకం చెప్పాలి గట్టిగా. అది దీపమే కాదు, ఇంట్లో అది కార్తీక పౌర్ణమి దీపాలు పెట్టడం అంటే దీపం పెట్టి వదిలేయడం కాదు. చెత్త వెలిగించినా సరే ఆ రోజున ఎండిపోయిన చెత్తంతా తెచ్చి ఓ చోట పోసేసి వెలిగించిన దీపంతోటే వెలిగించాలి. ఆవాహన చేసిన దీపంతో వెలిగించి ఆ దీపం దగ్గర నిలబడి చెప్పాలి, కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన అని ఆ శ్లోకాన్ని దీపం దగ్గర చెప్తారంటే, నేను మనుష్యునిగా పుట్టాను కాబట్టి నాకు తెలుసు, శాస్త్రం తెలుసుకున్నాను కాబట్టి దీపాన్ని ఇలా పెట్టా, కానీ లోకంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి, కోట్ల జన్మలు ఎత్తాలవి, మళ్ళీ మనుష్య జన్మ పొందాలంటే ఒక్క కార్తీక పౌర్ణమి నాడు మనుష్యుని వలన ఉపకారం జరుగుతుంది వాటికి. అందుకని చెప్తారు కీటా పతంగాహ మశకాశ్చ వృక్షాహ. కీటాహ అంటే పురుగులు, పతంగాహ రెక్కల పురుగులు, మశకాశ్చ దోమలు ఈగలు లాంటివి, వృక్షాహ కదలలేనటువంటి చెట్లు, జలే స్థలేయే నివసంతి జీవాహ నీటిలో ఉన్నటువంటివి, బయట భూమి మీద ఉన్నటువంటివి ఏవైనా కావచ్చు, కానీ అవన్నీ కూడా దృష్ట్వా ప్రదీపం, ఈ దీపపు వెలుతురు ఎంత దూరం పడుతోందో ఆ వెలుతురు పడినంత మేర ఏ ఏవి ఉన్నాయో వాటన్నిటి యొక్క పాపములు నశించిపోతున్నాయి. అలా నశించిపోయి స్వపచాహి విప్రాహ పరమ పనికి మాలిన వాడుగా, అంటే ఉపాసనకి ఎందుకో పనికిరాని వాడిగా ఉండిపోయినవాడు కూడా, భగవన్మార్గమునందు చేరకుండా ఉండిపోయినవాడు కూడా విప్రాహ వచ్చే జన్మలో త్రికాల సంధ్యావందనం చేసి 3 పూట్ల 1000 గాయత్రి చేసి సమస్త శాస్త్రములను చదువుకుని పరమ పవిత్రమైన జీవితం గడపగలిపిన బ్రాహ్మణోత్తముడై పుడతాడు. దేనికి? వాటికి తెలియక్కర్లేదు అది కార్తీక దీపం అని. నీకు తెలిస్తే చాలది కార్తీక దీపం అని. అందుకే మార్గశిర దీపం, పుష్యదీపం, పాల్గొన దీపం లేదు, కార్తీక దీపం అంటారు. కారణం ఏమిటో తెలుసా? కార్తీక దీపం మనుష్యుడొక్కడే వెలిగిస్తాడు. అందుకే ఆకాశ దీపాలను ఎత్తుతారు స్తంభాలకు. ఎందుకు ఎత్తుతారంటే ఇదే కారణం. పౌర్ణమి నాడు ఈ శ్లోకం చెప్పకుండా దీపం వెలిగించకూడదు.
లోకంలో నానుడి ఉండడానికి ప్రచారం ఉండడానికి కళ్యాణం జరుగుతోంది అంటే పరుగు పరుగున పెడతారు కళ్యాణం చూడడానికి. ఎందుకు పెడతారంటే అదే మీరు ఏమీ చేయక్కర్లేదు, మీరు ఒక్క తులసిదళం కూడా వేయక్కర్లేదు, మీరు అలా కూర్చుని చూస్తూ కూర్చుంటే చాలు. అదిగో ఈశ్వరుడు పోసుకున్న తలంబ్రాలు తెచ్చి మీ అందరి మీద చల్లుతారు రేపు. ఆ చల్లేటప్పుడు ఆ తలంబ్రాలు తల మీద పడితే పరమేశ్వర కృపచేత కోరికలన్నీ తీరుతాయి. కాబట్టి మనమేం కోరక్కర్లేదు, తల ఉంచి నిలబడితే ఆ తలంబ్రాలు మీద పడితే చాలు అక్షతలు. అంత శక్తివంతం కళ్యాణం. సరే అది దాటితే ఏ కోరిక లేకుండా నిష్కామంగా నిలబడిన వాడికి జీవబ్రహ్మైక్య సిద్ధి అద్వైతానుభూతిని పొందుతాడు. కాబట్టి అంత గొప్పదైనటువంటి మానసిక స్థితి భగవంతుని యందు భక్తి తత్పరతతో నిలబడగలిగినటువంటి స్థితికి పరాకాష్ఠ కార్తీక మాసం. కార్తీక మాసం అంతా కూడా హరిహరుల యొక్క భేదమును పాటించకూడదు. కార్తీక మాసమేమి ఎప్పుడూ పాటించకూడదు. అందుకే కృత్తికా నక్షత్రం ఉన్న రోజున శివాలయంలో విష్ణువాలయంలో కూడా దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలోనే ఉద్ధాన ఏకాదశి అంటే ఆయన నిద్ర లేస్తాడు, ఆయన నిద్ర లేచాడు అనడానికి గుర్తు ఏం చేస్తారంటే ఆయన మమ్మల్ని అందరినీ మా ఉపాసనా బలాన్ని చూశాడు, మేం చేస్తామంటే చేయగలమా, ఆయనే అనుగ్రహించాలి మేము చెయ్యడాన్ని అని స్వామి నిద్ర లేవగానే బృందావనంలోకి వస్తారు. బృందావనము అంటే తులసి చెట్లు ఉన్న ప్రదేశం. అందుకే ఆ రోజు కళ్యాణాన్ని ఏం చేస్తారంటే వేదిక మీద చేయకూడదు. వేదిక మీద చెయ్యకుండా ప్రతి దేవాలయ ప్రాంగణంలోనూ బృందావనం ఉంటుంది, తులసి చెట్లు ఉంటాయి. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్ర లేచిన రోజున విష్ణువాలయంలో ఉండేటటువంటి ఉత్సవమూర్తుల్ని పల్లకీలో పట్టుకుని బృందావనంలోకి వెడతారు. బృందావనంలోకి వెళ్ళి బృందావనంలోనే కూర్చోబెడతారు, కూర్చోబెట్టి కళ్యాణం చేస్తారు. కొన్ని కొన్ని చోట్ల ఒక మర్యాద ఉంది. ఒక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు తెర అడ్డు పెట్టి కళ్యాణం చేస్తారు. సాధారణంగా భగవత్ కళ్యాణంలో అభిముఖంగా మూర్తుల్ని పెట్టరు, పక్కన కూర్చోబెట్టేస్తారు. ఎందుకు కూర్చోబెట్టేస్తారంటే ఒకటే లక్షణం, అది వివాహం కాదు, అది కళ్యాణం. అది కళ్యాణం అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి. వాళ్ళిద్దరూ కొత్తగా దంపతులు అవ్వట్లేదు, వాళ్ళు ఎప్పుడో దంపతులే. మనని అనుగ్రహించడానికి కళ్యాణం, కాబట్టి వాళ్ళని ఒక స్థానం మీదే కూర్చోబెట్టేస్తారు. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్క కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు మాత్రం వివాహక్రతు ఎలా ఉంటుందో అలా లక్ష్మీనారాయణుల్ని అభిముఖంగా కూర్చోపెట్టి మధ్యలో పరదా పెట్టి కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది ఇప్పటికీ. కాబట్టి ఇక కార్తీక మాసం దాటితే మార్గశీర్షము, అందుకే దక్షిణాయన పుణ్యకాలంలో చిట్ట చివరికి వచ్చేస్తున్నావు, ఉత్తరాయణంలోకి వెళ్ళిపోతున్నావు ఇంకా అని చెప్పడానికి మార్గశిరము మార్గశీర్షము మాసానాం మార్గశీర్షోహం అంటాడు. మార్గమునకు శీర్షము అంటే చివర. ఎక్కడ చివర? ఉపాసనాకాలం దక్షిణాయనం పూర్తయిపోతుంది, మార్గశీర్షమునందు పూర్తయి పుష్యమాసం వచ్చేటప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది, సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేస్తాడు. మార్గశీర్ష మాసంలో ఏం జరిగింది అంటే మనకి భాగవతాన్ని బట్టి కాత్యాయని వ్రతం జరిగింది. కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః అని అడిగారు. గోపకాంతలందరూ వెళ్ళి కాత్యాయని వ్రతం చేశారు. అందుకే మార్గశీర్ష మాసంలో ప్రతి దేవాలయంలోనూ కాత్యాయని వ్రతాలు జరగాలి. కాత్యాయని వ్రతాలు జరిగితే మార్గశీర్ష మాసంలో వచ్చే గొప్ప అదృష్టం ఏమిటో చెప్పనండి. అసలు ఆ ఊళ్ళో ఆడపిల్లకి బాధ పెట్టేటటువంటి వరుడు రావడం అన్నది ఉండదు. మార్గశీర్ష మాసం అంతా కాత్యాయని వ్రతాలు జరిగితే అంత గొప్పది కాత్యాయని వ్రతం. రుక్మిణీ కళ్యాణం వివాహానికి ఎలా చేస్తారో కాత్యాయని వ్రతాన్ని అలా చేస్తారు. మార్గశీర్ష మాసం అంతా కూడా కాత్యాయని వ్రతం చేశారు అని వ్యాసభగవానుడు భాగవతంలో పేర్కొన్నాడు. అదే మార్గశీర్ష మాసంలో అసలు యథార్థమునకు ఒక చిత్రమైనటువంటి అభిషేకం ఒకటి చేస్తారు. మార్గశిర మాసం వచ్చేటప్పటికీ విపరీతమైనటువంటి చలి పుంజుకుంటుంది. ఉహుహూయ నివడక లోకముర్వీనాథ అని లోకమంతా కూడా ఊహు అని ఉణుకుతుంది.
ఆయన మహానుభావుడు వర్ణిస్తాడు, ప్రాతర్వేళల మంచు జింకుగు మిజంపంబైన లీబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయురహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంకతాన చలయై చెల్వందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలి నల్వంకలన్ అంటాడు. ఆ రోజుల్లో రాత్రల్లా మంచు పడుతుంది, తెల్లవారుజామున గడ్డిలో తిరిగితే పచ్చగడ్డిలో కాళ్ళన్నీ శుభ్రంగా ఇక్కడ వరకు కడిగేసినట్లు అయిపోతాయి, అన్ని నీటి బిందువులతో ఉంటాయి. అందున సూర్యోదయం అవుతున్నప్పుడు పచ్చగడ్డి ఉన్న చోటికి వెళ్ళి చూస్తే వజ్రాల కుప్పలు పడిపోయినట్టు ఉంటుంది. ఆ గడ్డి పరక చివర ఉన్న నీటి బిందువు మీద సూర్యకిరణం పడి లేత సూర్యుడిది వజ్రాల్లా మెరుస్తూ ఉంటాయి. కవి అన్నాడు, మార్గశిర మాసంలో లోకమంతా వణికిపోతుంటే ఒక్క భూదేవి మాత్రం వణకకుండా అలాగే ఉంది. తాన చెలయ్యి చెల్వందు భూదేవికి ఇన్ని ప్రాణులు వణికిపోయాయి, ఒక్క నువ్వు మాత్రం వణకలేదు. ఆవిడే వణికితే మనం ఎక్కడ ఉంటాం? వణకకుండా తట్టుకున్నావు కాబట్టి నీకు కానుకిస్తున్నానని భూదేవికి వజ్రాల రాసులు ఇచ్చట, అవే గడ్డి పరకల మీద ప్రకాశిస్తున్న మంచు బిందువులు అన్నాడు. కాబట్టి సీతత్వ ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలి నల్వంకలన్. ఆర్ద్ర అని ఒక నక్షత్రం, ఆర్ద్ర అంటే సంస్కృతంలో కొంచెం తడిగా ఉండుట అని అర్థం. ఆర్ద్ర నక్షత్రంలో చిదంబరంలో ఒక ఉత్సవం జరుగుతుంది. గడ 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 అందరూ వణికిపోతుంటే తెల్లవారుజామున 3:30 గంటలకి ఇంకసలు ఎముకలు కురికేస్తోందనేటటువంటి చలిలో పరమశివుని యొక్క మూర్తిని, ఉత్సవమూర్తిని బయటికి తీసుకొస్తారు. లేదా శివాలయం తలుపులు బార్లా తెరిచేసి ఆ శివలింగానికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసినప్పుడు ఒక ఆయనకి అవమానం వచ్చింది. ఏమయ్యా, ఎందుకు నీకు ఈ మార్గశీర్ష మాసంలో తెల్లవారగట్ట 3 గంటలకు అభిషేకం? అప్పుడు నీళ్లు తీసుకురావాలి, నూతిలో నీళ్లు, లేకపోతే నదిలో నీళ్లు తీసుకురావాలి. ఎలా ఉంటాయి అవి? మంచుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటాయి. మంచుగడ్డలా ఉన్నటువంటి చల్లటి నీళ్లతో మీరు గోడ ముట్టుకుంటే గోడ చల్లగా ఉంటుంది. అంత గడగడ గడగడలాడిపోయే చలిలో ఈ చన్నీళ్లతో ఆయన అభిషేకం చేయించుకుంటాడు. అప్పుడు ఎందుకు చేయించుకున్నావు అంటే ఆయన అన్నాడు, మౌళీ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగా వామే భాగే దయార్ద్రాహిమగిరి దుహిత చందనం సర్వగాత్రే ఇద్దం సోడు ఇద్దం సీతం ప్రభూతం కనక సభానాథ సోఢుంక శక్తి చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే అన్నాడు. ఆయన చూశాడు, ఎందుకు మార్గశిర మాసంలో ఇంత చలిలో ఈయన తెల్లవారగట్ట 3 గంటలకు పోసుకుంటున్నాడు నీళ్ళు? ఏదో హాయిగా గుడి అంటే తలుపులు వేసేస్తే వెచ్చగా ఉంటుంది, అది మానేసి మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రంలో తలుపులు తెరిపించుకుని చన్నీళ్ళు పోసుకోవడం ఎందుకు? ఏమిటి ఈయనకి సరదా అని ఆయన అడిగాడు పరమశివుణ్ణి. మౌళీ గంగా శశాంకౌ ఈశ్వరా, పోని మీరేమైనా వెచ్చగా ఉంది ఒళ్ళు, చికాగ్గా ఉండండి, ఉక్కపోసేస్తోంది అందామా అంటే లోకంలో ఎవరికైనా ఉక్కపోస్తుందేమో కానీ ఉక్కపోయినవాడు ఎవరైనా ఉంటే మీరు ఒక్కడే. ఎందుకని? మౌళీ గంగా, మీకేమో తల్లో గంగ ఉంది కాబట్టి చల్లగా ఉంటుంది. ఎప్పుడు గంగ అంటే అలా ఉంటుంది, ఏంటి తడుస్తూ ఉంటుంది, అందుకే ఆర్ద్ర తడిసిపోతూ ఉంటాడు. అది చాలదన్నట్టు శశాంకౌ, తల మీద ఎవడైనా అన్ని నీళ్లును ఐస్ గడ్డ లాంటి చంద్రుణ్ణి పెట్టుకుంటే పడిశం బట్టి తుమ్ముతాడు. నువ్వో ఎప్పటి నుంచి పెట్టుకున్నావో తెలీదు, ఒక పక్క గంగ ఒక పక్క చంద్రుడు ఇద్దరూ చల్లతనమే. మౌళో గంగా శశాంకౌ కరచరణ తలే శీతలాంగా భుజంగా. ఫోన్లే, తల మీద ఒక్కటే చల్లతనం పెట్టుకున్నాడు కానీ మిగిలిన ముళ్ళే ఏమన్నా కొంచెం తాపంగా ఉందేమో చెమట పట్టు అనుకుందామా? చేతులకి కాళ్ళకి అన్నిటికీ పావులు ఇట్టుకున్నావు ఆభరణాలుగా. ఈ నాగాభరణాలు పెట్టుకున్న కారణం చేత పావులు చల్లగా ఉంటాయి, అవి ఒంటికి తగులుతుంటే అపారమైన చల్లతనం. పోనీ ఇది సరిపోలేదు నీకు ఈ చల్లతనం అన్నట్లుగా వామే భాగే దయార్ద్ర, అది కవి గొప్పతనం. నువ్వు ఆర్ద్ర నక్షత్రమునందు ప్రకాశిస్తావు,
ఆవిడ దయార్ద్ర, ఆవిడ దయతో తడిగా ఉంటుంది ఎప్పుడు. అమ్మ కళ్ళు పొడిగా ఉండవు, పరమదయతో ఆవిడ చూస్తూ ఉంటుంది లోకాన్నంతటిని. నా బిడ్డలు వీళ్ళు అందరూ జాగ్రత్తగా ఉన్నారా చూసుకుంటుందిట. అందుకే ఆవిడకి విశాలాక్షి అని పేరు. ఇలా ఉండదుట ఆవిడ, ఎప్పుడు ఇలా చూస్తూ ఉండదు అమ్మవారు. ఇలా ఇలా తిప్పుతుందిట, ఈ చివరికి ఇలా తిప్పుతుంది కళ్ళు. ఎందుకు అలా తిప్పడం అంటే, శంకరులు సౌందర్యలహరిలో చెప్పారు, దృశాద్రాఘీయశ్యాదరదళిత నీ లోపల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. అమ్మా మీ బిడ్డలం కదూ, బ్రహ్మాండంలో ఎక్కడి వరకో నీ చూపు అలా తిప్పి అందరూ బాగున్నారా అని ఈ కడగంటి చూపుతో చూస్తుంటావు లోకాన్నంతటిని. దయార్ద్ర, అంత చల్లని మనసున్న చల్లని తల్లి నీకు వామభాగంలో ఉంది. ఎంత చల్లతనం! ఓ పక్క గంగ, ఓ పక్క చంద్రుడా, చల్లని పాములా, పరమదయ కలిగిన చల్లని తల్లే. పోనీ అక్కడతో సరిపోయిందా? దయ ఉంది అంటే ఎప్పుడైనా కోపం వస్తుందా అండి? అందామా అంటే హిమగిరి దుహిత, ఆవిడ హిమవంతుడి కూతురు. హిమవంతుడు చల్లగా ఉంటాడు, దాని పేరే హిమవత్ పర్వతం. మరి తండ్రి గారి పోలిక కూతురుకు ఉండదు ఏంటి? కాబట్టి చల్లని తల్లి. ఎంత అందంగా చెప్పాడో నిజంగా శ్లోకం. కాబట్టి ఆమె చల్లని తల్లి అయిందంటే వాళ్ళ నాన్నగారు అటువంటి వాడు, మరి ఆ నాన్నగారి పోలికే కూతురుకు వచ్చింది. తండ్రి తల్లి అటువంటి వాళ్ళు అయినప్పుడు బిడ్డలు ఎందుకు మోసగాళ్ళు అవుతారు? తండ్రి అంత చల్లనివాడు, అందులో చల్లతనం వచ్చింది అమ్మవారికి కూడా. కాబట్టి వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత, ఈ చల్లతనం నీకు సరిపోలేదేంటి? చందనం సర్వగాత్రే, ఒళ్ళంతా గంధం రాసుకుంటాడు. ఇదో సంతోషం అయింది. అభిషేకం పూర్తి చేస్తే చందనోదకంతోనే ఒళ్ళంతా గంధం. అందుకే శివలింగానికి అభిషేకం అయిపోతే తుడిచేసి విభూతి పెట్టేసి గంధం అలాది బొట్టు పెడతారు. ఒళ్ళంతా చందనం రాసుకుంటే చలి కాదు, చల్లగా ఉంటుంది. చందనం సర్వగాత్రే ఇద్దం సోడుం ప్రభు ప్రభూతం కనక సభానాథ సోడుంప శక్తి. కనక సభానాథ అంటే చిదంబరేశ్వరుడు నటరాజా. కనక సభానాథ ఇద్దం సీతం ప్రభూతం. ఇంత చల్లతనం ఏమిటయా? బయట మార్గశిర మాసం చల్లతనమా, అందులో ఆర్ద్ర నక్షత్రమా, విపరీతమైన మంచ. కుక్క కూడా తిరగడం మానేసి ఇలా ముట్టి పెట్టుకు పడుకుంటుందా? అటువంటప్పుడు హాయిగా గర్భాలయంలో తలుపు వేసి కూర్చోవలసిన వాడివి తలుపులు తీయించుకుని అప్పుడు సన్నీళ్ళు పోసుకుంటున్నావా? ఏమిటయా ఈ పిచ్చి నీకు? పోనీ నీకేమైనా ఒంటికి తాపం ఉంటుందా అంటే నీ దగ్గర ఉన్నవన్నీ చల్లనివే ఉన్నాయా? ఎందుకయ్యా నీకు ఇది? కనక సభానాథ సోడుంప శక్తి, ఇంత చల్లతనం ఎలా తట్టుకోగలిగావయ్యా నువ్వు? చాలా కష్టం కదూ, అంత చలి ఎముకలు కొరికేస్తుంటే ఉన్న బట్టే కట్టుకుని ఎవడు కూర్చుంటాడండి? ఎవడు కూర్చోలేడు. ఒళ్ళు చెమట పట్టేసినా ఏదో అస్సో బుస్సో అంటూ కూర్చుంటాడు ఎండ కాస్తే. విపరీతమైన చలి చేస్తుంది అనుకోండి, ఏదో ఒకటి కప్పుకోకుండా కూర్చోలేడు. అది సాధ్యం కాదు. ఈ ఉత్తరీయం తీసేసి తలకి బాగా చెవులకి చుట్టేసుకుని ఇలా దగ్గరగా చేతులు కాళ్ళు పెట్టి కూర్చోవాలి. అలాంటిది నువ్వు ఇంత చల్లదనంలో మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రంలో 3 గంటలకి చన్నీళ్ళు పోసేస్తే ఎలా ఉంటున్నావు? నాకు అర్థమైంది ఎందుకు చేయించుకుంటావు ఆర్ద్రాభిషేకం అన్నాడు. ఆర్ద్రాభిషేకము అంటారు మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రంలో ప్రతి శివాలయంలో జరగాల అభిషేకం. అది చూడాలి వెళ్ళి. మనం స్నానం చేసి శివాలయంలోకి వెళ్ళామంటే పైన లాల్చి బనీని ఉండకూడదు, ఉత్తరీయం చుట్టుకుని వెళ్ళాలి. వెళ్ళి నిలబడి చూడాలి అభిషేకం. ఎందుకుట అంటే శివుడు ఎందుకంత చల్లతనాన్ని కోరుకున్నాడంటే, చిత్తే నిర్వేదతస్తే యదభవతినతే. నా హృదయంలో ఉన్నాడు కదా శివుడు, ఈ గుండెల నిండా ఎప్పుడు అలజడే ఆ కోరిక ఈ కోరిక, పరుగు ఉరక, అటు తిరగడం ఇటు తిరగడం, వేడి, ఎంత వేడి లోపల, ఎన్ని తాపత్రయాలు, ఎన్ని కోరికలు, ఇన్ని కోరికలు, ఇంత తాపత్రయం, ఇంత ఒక్కపోతలో మగ్గిపోయి ఇన్ని చల్లతనాలతో ఉన్నా ఆయనకి చల్లతనం కలగలేదు. అందుకని ఆర్ద్రాభిషేకం చేయించుకుంటాట మార్గశిర మాసంలో. స్వామి మా గుండెల్లో కూర్చున్నందుకు నిన్నంత ఇబ్బంది పెట్టాం, కాబట్టి ఆర్ద్రాభిషేకం మేము వచ్చి చూస్తాం, చల్లగా ఉన్నప్పుడు బయట నిలబడి చూస్తాం ఆర్ద్రాభిషేకం అని
చిదంబరంలో ఆర్ధనా నక్షత్రంలో చేస్తారు అభిషేకం. అది మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆర్ధనా నక్షత్రమునందు ప్రతిసిమాలయంలో చేయాలి. చేస్తే అసలు మామూలుగా శివాభిషేకాన్ని ధ్యానం చేస్తే చాలు, చూడక్కర్లేదు. అభిషేకాన్ని ధ్యానం చేస్తే ఆపాతాల నభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై. ఆ పైన చంద్రబింబం నుంచి కడిగినటువంటి అమృతంతో తడిసిపోతున్న శివలింగాన్ని ధ్యానం చేస్తే చాలు. అలా ధ్యానం చేసి ఆ ఎంత గొప్పగా ఉన్నాడరా, అమృతంతో తడిసిపోయి ఇలా ముట్టుకుంటే చల్లగా అనుకుంటే చాలట. ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే, అలా ధ్యానం చేస్తే కోరికలు తీరుతాయి. ధ్రువపదం విప్రోభిషించే శివం అని కదా యజుర్వేదం. అయినప్పుడు ఇక ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున 3 గంటలకే అభిషేకం జరుగుతుండగా వెళ్ళి పరమశివలింగము యొక్క దర్శనము చేసినటువంటి వాడి యొక్క హృదయమునందున్న తాపము ఏ కారణము చేతనైనా ఎందుకు తీరదు? సమస్త తాపములు తీరుతాయి. తీరి అసలు పెద్ద తాపం ఉంటుంది, సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యుల వారు. పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి అమ్మ కడుపులో పడుకోను, బయటికి రాను, రుద్రభూమిలోకి వెళ్ళను, కాలిపోను, మళ్ళీ ఇంకో అమ్మ కడుపులో పెడుతూ ఉండను. భాగవతంలో వర్ణిస్తారు, గొంగడి పురుగు ఒక ఆకు మించి ఒక ఆకు మీదకి పెడుతూ మొట్టమొదటి తల పైకెత్తి అవతల ఆకు మీద పెట్టి మెల్లిగా జరిగి కాళ్ళని జరుపుకుంటూ యువతల ఆకు మించి అవతల ఆకు మీదకి వెళ్ళి చిట్ట చివర ఈ ఆకుని వదిలిపెట్టేసే ముందు ఆఖరి భాగాన్ని అవతల ఆకు మీదకి లాక్కుని దాటిపోయినట్టుగా జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియకి మరణ జననములని పేరు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం జిహతం తారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు భజగోవిందంలో. అటువంటి సంసార భ్రమణ పరితాపోపశమనం ఆర్ద్రాభిషేక దర్శనం వల్ల కలుగుతుంది. అందుకని ఆర్ద్రాభిషేకం చేస్తారు, చూస్తారు ఎవరెవరి దగ్గర ఏ పదార్థం ఉందో అంతా పట్టుకెళ్ళి తెల్లవారుజామున దేవాలయంలో ఇస్తారు. ఇస్తే ఆర్ద్రాభిషేకం చేస్తారు. అంత గొప్పది ఆర్ద్రాభిషేకం. మార్గశీర్ష మాసమును దాటితే ఇక పుష్యము మాఘము ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రమణం, అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణంలో కడితే ఏదో చచ్చిపోతే మంచిది అనుకోకూడదు. దక్షిణాయనంలో మహాభక్తుడైన వాడు మరణించినా వాడికి ఏం లోటు లేదు, వాడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఉత్తరాయణంలో చచ్చిపోతే పాపాత్ముడు ఎక్కడికి వెళ్ళిపోడు, వాడేమీ ఇన్ని పాపాలు చేసుకుని ఉత్తరాయణంలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు, వాడు అలా ఏం వెళ్ళిపోడు. మహాపుణ్యాత్ములైనటువంటి వారు కాలము గొప్పది కాబట్టి ఎదురు చూశారంతే. అటువంటి కాలాల్లో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది అనేటప్పటికీ ఇన్నాళ్ళు ఉపాసన చేసిన వాడు కొంచెం హడావిడి మొదలు పెడతాడు. ఏమిటి హడావిడి అంటే మళ్ళీ శుభకార్యముల పరంపర ప్రారంభమవుతుంది. ఎందుకని అంటే సాధారణంగా దక్షిణ దేశం వైపు ఉన్న వాళ్ళల్లో ఆపస్తంభ సూత్రులు ఎక్కువ. ఆపస్తంభ సూత్రులందరికీ వసంతకాలం శుభకార్యములు చెయ్యడానికి అత్యంత యోగ్యమైన కాలం కాబట్టి చైత్రమాసం నుంచి ఇంకా సుముహూర్తాలు మొదలవుతాయి. పైగా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందనేటప్పటికీ ఉపనయనాలు, గృహప్రవేశాలు, ఎన్ని శుభముహూర్తాలు అంటే లౌకికమైనటువంటి మంగళములన్నీ ప్రారంభమవుతాయి. అదే సమయమునందు వసంత ఋతువులో చైత్రమాసంలో వసంత నవరాత్రులు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవాడు రామచంద్రమూర్తి యొక్క పుష్పక విమానం ఎక్కి దక్షిణం నుంచి ఉత్తరానికి వెడతాడు అయోధ్యకి. దక్షిణానికి దిగితే భౌతిక సుఖాలు అనుభవించి మళ్ళీ పుడతాడని గుర్తు. భగవంతుడితో ఉత్తర దిక్కుకు వెడితే ఇక మళ్ళీ పుట్టడని గుర్తు. ఉత్తరాన మృత్యుంజయుడైన పరమశివుడు కూర్చొని ఉంటాడు హిమవత్ పర్వతం మీద. అందుకే గంగ దక్షిణానికి వస్తే పూజనీయం అంత గొప్ప కాదు, గంగ ఉత్తరానికి తిరిగితే గొప్ప. కాశీ గంగ అంటారు, హరిద్వార గంగ కాదేంటి, కాశీ గంగ అని ఎందుకంటారంటే గంగ కాశీలో ఉత్తరాభిముఖమైంది. అందుకే మన వాళ్ళు చూడండి ఇక్కడండి గోదావరి ఉత్తరవాహిని అంటారు. ఉత్తరవాహిని అంటే ఉత్తరానికి తిరిగిందని. ఏమిటి ఉత్తరానికి తిరిగితే? ఉత్తరానికి తిరిగితే అంటే అర్థం ఏంటంటే దక్షిణానికి తిరిగితే మృత్యుస్థానానికి ఎడుతున్నట్టు. పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఉత్తరానికి తిరిగాడంటే ఆ జన్మలో పరమశివుడి వైపుకి తిరిగిపోయాడు. మృత్యుంజయ స్థానానికి ఇక రాకుండా ఉపాసన బలపడిందని గుర్తు. అందుకే ఉత్తరవాహిని అయిన చోట ఎక్కువ స్నానాలు చేయడం, స్నానఘాట్లు ఉండడం, తెప్పోత్సవాలు చేయడం చేస్తూ ఉంటారు. కాశీ ఉత్తరవాహిని వారణాసి అందు
అందుకని కాశీగంగ అంత ప్రఖ్యాతి కాశీ గంగా స్నానం. కాబట్టి ఉత్తరాయణము కాలము, ఉత్తరాయణము ఆయనం అంటే కదలిక, ఉత్తరాభిముఖ కదలిక ప్రారంభం చేసింది. అంటే ఎవరు దక్షిణాయనంలో బాగా ఉపాసన చేశాడో వాడు ఉత్తరాయణంలో రామచంద్రమూర్తితో కలిసి రథమిక్కి పుష్పక విమానమిక్కి ఉత్తరాభిముఖంగా పట్టాభిషేకానికి వెళ్ళిపోతాడు. ఎంతమంది ఎక్కుతారు పుష్పకంలో? ఎంతమంది ఎక్కినా ఓడికి చోటు ఉంటుంది. అంటే అంతమంది ఎక్కేశారు కదండి, నాకు అవకాశం ఉంటుందా? నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఉపాసన చేస్తే నువ్వు విమానమిక్కి పైకి ఎక్కుతావు. కాబట్టి అది వసంత నవరాత్రుల యొక్క ప్రభావం. ఇక మకర సంక్రమణం, మకర సంక్రమణము అత్యంత గొప్ప తిథి. ఈ సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించాడు అంటే కాలం ఉత్తరాయణంలోకి వెళ్ళింది. కాబట్టి స్నానం అంటే చెంబుతో నీళ్లు తీసిపోసుకోవడం, హీనాతిహీనం, మజ్జనం చెయ్యాలి. మజ్జనం అంటే తల మునగాలి. తల మునగడం అంటే తీర్థమునందు చెయ్యాలి. సాధ్యమైనంత వరకు జీవనదీ స్నానం కానీ తీర్థస్నానం కానీ ఉండేటట్టుగా చూసుకోవాలి. తీర్థం అంటే ఏమిటి? వేదం చెప్పింది తీర్థం అంటే ఏమిటో. అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేశారు. చేసి వాళ్ళు ఆ ప్రదేశంలో ఒక సంకల్పం చేశారు, ఇక్కడికి వచ్చి ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతారు అని వెళ్ళిపోయారు. అందుకే తీర్థయాత్రకు వెళ్ళాడండి అంటారు. తీర్థయాత్రకు వెళ్ళాడండి అంటే మంచి హోటల్లో దిగడం, చక్కగా ఎవ్వరూ లేనప్పుడు దర్శనానికి వెళ్ళిపోయి చటక్కును చూసేసి బయటకు వచ్చేయడం, మళ్ళీ కారెక్కి ఇంటికి వచ్చేయడం కాదు తీర్థయాత్ర అంటే. ఆ క్షేత్రమునందు తీర్థం ఉంటే అందులో నువ్వు గ్రుంకులీడాలి, అది తీర్థం అన్న మాటకు అర్థం. ఆ ఉత్తరాయణంలో తీర్థస్నానం చెయ్యాలి, నదీ స్నానం చెయ్యాలి, ప్రవాహమునందు స్నానం చెయ్యాలి. పితృదేవతల్ని ఉద్దేశించి మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమునందు దానాదులు చేస్తారు. అది పరమ యోగ్యమైన కాలము, అంటే ఉపాసన సిద్ధించేటటువంటి కాలము. అందుకే లౌకికంగా కూడా గంగిరెద్దులు నాడించే వాళ్ళు వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళు ఆశీర్వచనములు ఫలిస్తాయి, వాళ్ళు వృషభంతో తిరుగుతారు కాబట్టి వాళ్ళ నోటి మాట పలుకుతుంది. అందుకే వాళ్ళు మంగళమే పలుకుతూ పెడుతుంటారు, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని. బాబుగారు వచ్చేటప్పటికి నేను మేడ వెయ్యాలి టకటకటకటక, మళ్ళీ బాబుగారు నేను మళ్ళీ వచ్చేటప్పటికి మీరు మీ మనవండి ఎత్తుకుని వచ్చి నాకు పంచలు చాపి ఇవ్వాలి టకటకటకటక కొడుతుంటాడు వాడు. నోటి వెంట మంగళమే వస్తుంది, 10 రూపాయలు ఇవ్వలేదని తిట్టడు గంగిరెద్దులు వాడు. అలాగే హరిదాసులు వాళ్ళు ఒక ఇంటి ముందు నిలబడరు కూడా, అది ఆ పాట పాడుకుంటూ ఆ చిడతలు వాయించుకుంటూ వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతుంటే వాళ్ళు అంత దూరంలో పాట పాడితే ఆ స్వరం అలా ఉండేది, ఆ కంఠం సందు చివర ఆయన పాట పాడుతుంటే, పాట పాడుతూ ఆ చిడతలు వాయిస్తూ వస్తుంటే ఇక్కడికి వినపడుతుంది. వెంటనే కసిన బియ్యం ఓ పంచల చాపో కాస్త ద్రవ్యమో పట్టుకు నిలబడితే ఆయన అడగడు. మనం వెళ్ళి వేసేస్తే రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తు సర్వే సర్వశ్రేయో అభివృద్ధిరస్తు అనో మాట అంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. హరిదాసులు, గంగిరెద్దులు, ముగ్గులు, అబ్బో ఏమి వేడుక, సంక్రాంతి రథం వచ్చిందంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందంటే ఆంతర బాహ్యములందు అంత గొప్పగా చేస్తారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అంటే పరమేశ్వరునిలో కలవాలన్న కోరిక బలపడాలి, ఉపాసన గట్టిపడాలి. అందుకే లౌకిక భోగములు భోగములా అని ఈ భోగి పేడ పోయింది మాకు. అంటే ఇక ఈ లౌకికమైన సుఖాలే అనుభవించాలన్న కోరిక కాదు, అబ్బా ఎప్పుడు దేవాలయానికి వెడతాం, ఎప్పుడు దర్శనం చేస్తాం, ఎప్పుడు ఉత్సవం చేస్తాం అన్న ఆర్తి పెరిగిపోయిందని గుర్తు భోగి పీడ కాల్చేశామంటారు. అని భోగి మంటలు అని మంటలు వేస్తారంటే కామము కాల్చేశామని. రేగి పండులోకి దృష్టి దోషము పీడ తొలగే లక్షణం ఉంటుంది, పీడ తీస్తుంది రేగుపండు. అందుకని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి రేగుపళ్ళు దిగతుడుస్తారు, దిగతుడిచి బయట పారేస్తారు, భోగి పళ్ళు పోశారు అంటారు. పిల్లల నుంచి రేగుపళ్ళు పోస్తారు, పోస్తే వాళ్ళకి ఏమైనా నక్షత్ర రీత్యా పీడ వస్తుంటే అది తొలగిపోతుంది, తల నుంచి ఆ రేగుపళ్ళు కిందకి జారితే. అందుకని అలా తీసేస్తారు. ఇక కనుమ, కనుమ పశువుల పండుగ. అవి మాకు ఎంతో ఉపకరించే ఈ ధాన్యాన్ని పొందడంలో అని ఆ రోజున పొంగలి వండుతారు. పొంగలి వండి పొంగలి వాటికి పెడతారు, పెడితే పొంగలు తింటాయి. వాటిని అలంకారం చేసి చక్కగా వాటన్నింటినీ కూడా ఎంతో ప్రేమతో పూజ చేస్తారు. అది తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి అబ్బో అసలు ఎంత వైభవోపేతమైనటువంటి ఉత్సవం. బ్రహ్మచారికి ఔపోసన వడ్డిస్తారు,
ప్రతి చోట కావడి ఉత్సవాలు అవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షష్ఠి నాడు ఉపవాసం ఉండి ఆ రోజున తేనెతో అభిషేకం చేస్తే బిడ్డలు లేని వాళ్ళకు కూడా బిడ్డలు కలుగుతారు. సుబ్రహ్మణ్యుడు చాలా తొందరగా అనుగ్రహించేది తేనె అభిషేకానికి అనుగ్రహిస్తాడు. అంటే ఆయనకి తేనె ఇష్టమని కాదు, తేనె చేత అభిషేకం సుబ్రహ్మణ్యుడికి విశేషమైన ఫలదాయకం, సుబ్రహ్మణ్యుడి నుండి ఫలదాయకం. ఇది తేనెతో అభిషేకం చేస్తారు స్వామిని. ఆ రోజున వల్లీ కళ్యాణం అని ప్రతి చోట కళ్యాణాలు చేస్తారు. అంత గొప్ప తిథి సుబ్రహ్మణ్య షష్ఠి. ఇక దాటిపోతే ఫాల్గుణమాసం. ఫాల్గుణమాసం వచ్చింది అంటే సంవత్సరం పూర్తయిపోయిందని గుర్తు.